మాహితి యోగ థర్టీ డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి మీ అధిక బరువు తగ్గించుకోండి తండ్రి కొడుకులు ఇద్దరిని బలా కట్టుకున్నారు మీరు మా దగ్గర రెండు మూడు పనులు చేశాము ఆ పనులు జర దేశవ్యాప్తంగా ఈరోజు రెడ్డి సమాజ వర్గంలో ఇంత మంచి బుద్ధి ఎప్పుడు వచ్చింది మీకు మేము కూడా చదువుకున్నాము అంతా సొసైటీని చూస్తున్నాము దందాలు 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 అంటున్నారు నువ్వు ఎంత మంచి పని చేసినా మనం అందరు రారండి మీరు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిసారి కూడా కార్పొరేటర్లను గెలిపించుకోలేకపోతున్నారు గెలిచే గుర్రు అసలు రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర గురించి మీ కామెంట్ ఏంటి ఆయన పదవిని రక్షించుకోవడానికి పంజాబ్ సీఎం రెగ్యులర్ గా తెలంగాణకు వస్తున్నాడు ఏంటి అసలు తెలంగాణ ఒక డెవలప్మెంట్ యూనివర్సిటీ అయిపోయిందండి ఈ యూనివర్సిటీకి అందరు వచ్చి పాఠాలు నేర్చుకుందామని చెప్పేసి పెళ్లి లిక్కర్ స్కామ్ మాత్రం బీఆర్ఎస్ ని ఒక కుదుపు కుదుపుతూనే ఉంది కదా అసలుకి పెరుగుట విరుగుట కొరికేనా చెప్పేసి ఎందుకంటే ఒక సామెత ఉంది ఐదు వందల కోట్ల లావాదేవీలకి స్వాములను పంపిస్తారా అండి ముసుగు ఏమో హిందుత్వ ముసుగు చేసేటివన్నీ స్వాముల ద్వారా చేపిస్తారు అధికార పార్టీలో ఉన్న వాళ్ళ మీద రాళ్లు కొట్టే ప్రయత్నం ప్రతిపక్షాలు హీరో మాత్రం ఒకడే ఉంటాడు మా కేసీఆర్ హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ని ప్రస్తుతం ఈరోజు మన అతిథి తెలంగాణ రాష్ట్రం ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం నమస్తే సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా అండి ఫైన్ బాగా ఉంటారులేండి ఎందుకంటే ఈసారి జరిగే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో భాగంగా తండ్రి కొడుకులు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ గారు మిమ్మల్ని పొగడ్దలతో ముంచెత్తుతున్నారు కదా అసెంబ్లీలో ఇంకా హ్యాపీగానే ఉంటారు మీరు అంత ఆకట్టుకున్నారు ఇద్దరిని వాళ్ళు ఇద్దరిని తండ్రి కొడుకులు ఇద్దరిని మళ్ళీ ఆకట్టుకున్నారు మీరు ఆకట్టుకునే మా దగ్గర రెండు మూడు పనులు చేశాము ఆ పనులు దేశవ్యాప్తంగా ఈరోజు డిస్కషన్ చర్చకైతున్నాయి కాబట్టి వాళ్ళ దృష్టికి వచ్చింది వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఆ పనులన్నీ వారు పొగిడి కేసీఆర్ గారు అభివృద్ధి అంటే ఏంటో మా సుధీర్ రెడ్డిని అడగండి ఎల్బీ నగర్లో మా వెంటే ఎలా చేయించాడు ఫ్లైఓవర్లు ఎలా కట్టించాడు ఫ్లైఓవర్లు నిర్మాణం జరిగేంత వరకు మా వెంటబడ్డాడు అది ఒక ఫ్లైఓవర్ మన పూర్తయింది దాని గురించి ఆయన పొగడడం జరిగింది ఇంకా కేటీఆర్ గారు అయితే ఒకటేసారి ఇంకా బీజేపీ వాళ్ళు విమర్శిస్తూ మీరంతా విభజించి పాలిస్తుంటారు మీరు కులాలను మతాలను అందరినీ విభజిస్తుంటారు మీరు మా మా మేమందరినీ కలుపుతున్నాము అందులో భాగంగానే ఎల్బీ నగర్లో చూడండి మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అన్ని మతాలకు కలిపి ఒకే శ్మశాన వాటికే నేర్పించారు కుల మతాల కుల మతాలకు అతీతంగా అంటూ మిమ్మల్ని పోవడం జరిగింది ఎలా అనిపించింది అసలు అప్పుడు మీకు అసలు సంతోషం అనిపిస్తుందండి నాకు నిజంగా ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను ఇది భారతదేశంలో ద బెస్ట్ గ్రేవ్ యార్డ్ అని చెప్పి చెప్తా ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను ఓకే ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది ఇంకా అందరికీ తెలియదు ఓకే చాలా మందికి ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం తెలుస్తా ఉంది సో కేటీఆర్ గారు గ్రేవార్డ్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు గ్రేవ్ యార్డ్ ఇనాగ్రేషన్ చేసిన ఒక దాని కాన్సెప్ట్ తెలుసుకోవడం ఒక ఓకే సో ఆ కాన్సెప్ట్ లో భాగంగా నేను ఆ కాన్సెప్ట్ చెప్తే బాగా కేటీఆర్ గారికి నచ్చింది ఓకే కేసీఆర్ గారు కూడా నచ్చింది ఆ కాన్సెప్ట్ మీ మీ మధ్యలో నుంచి వచ్చిందా లేదంటే దగ్గర కాపీ కొట్టారా లేదండి నా ఓన్గా వచ్చింది నా ఓన్ ఓన్గా ఎందుకు అలా అంటే ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చూస్తూనే ఉన్నామండి నేను మొదటిసారి కార్పొరేటర్ అయినప్పుడు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మనుషుల మధ్యలో కులాల ఫీలింగ్ ఇంతగా లేకుండే ఓకే అప్పుడు ఓకే అప్పుడు చదువు తక్కువండే ఎక్స్పోజర్ తక్కువండే అయినా కానీ కులాల ఫీలింగ్ ఇంత లేకుండే కానీ ఈ మధ్యలో అంటే లాస్ట్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి చూడండి ఆస్ట్రేలియావో కుల సంఘాలి అమెరికావో కుల సంఘాలే న్యూజిలాండ్ పోతే కుల సంఘాలు ఇంగ్లాండ్ పోతే కుల సంఘాలు బలంగా కుల సంఘాలు హైదరాబాద్లో కార్తీక వనభోజలు అయితే కేవలం కుల సంఘాలే అయితే కమ్మ కాపు రెడ్డి గౌడ యాదవ అన్ని కుల సంఘాలే వనభోజలు అవుతాయి దీన్ని నేను మొదటి నుంచి కూడా కొంచెం వ్యతిరేకిస్తా అందుకనే మేము ఫస్ట్ హైదరాబాద్లో అన్ని కులాలు కలిపి భోజనాలను పెట్టింది మేము ఒకరమే ఓకే మేము ఎప్పుడు పెడతాం ప్రతి సంవత్సరం కులాంతర భోజనాలు అని చెప్పేసి ఎల్బీ నగర్లో మేమే పెడతాం అది ఇంకొవరు చేయరు ఇది చాలా అర్థంగా జరుగుతుంటుంది కులానికి కులానికి ఏ ఆ కులానికి జరుగుతుంది ఇదేం తప్ప ఇంత చదువుకొని ఇంత ఎక్స్పోజర్ వచ్చినాక కూడా మనుషులకు ఇంకా కుల ఫీలింగ్ ఇంకా డెవలప్ అవుతుంది ఈ పెద్దలందరూ కలిసి అన్ని కులాల భోజనాలు ఎందుకు పెట్టరు అని చెప్పేసి అనుకునేవాన్ని నేను ఎవరు పెడతలేకుండా మేమే మొదలు పెడదామని చెప్పేసి ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం మేము స్టార్ట్ చేసినాం ఐదు సంవత్సరాల నుంచి కార్తీక మాసం వచ్చిందంటే కులాంతర వనభోజనాలు మేమే ఏర్పాటు చేస్తాం రాజకీయాలన్నీ కూడా కులాలను బేస్ చేసుకునే రాజకీయాలన్నీ నడుస్తున్నాయి కదా మీరు కూడా ఒక రాజకీయ నాయకుడే కదా కులం అనేది మనుషుల మధ్యలో డిస్కషన్ రావద్దు మనుషుల మధ్య ఉండకూడదు సమ సమాజం అందరం ఒకటే ఉండాలి మేము చేసిన పని ఇప్పుడు ప్రారంభించిన ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కులాంతర భోజనాలు అని చెప్పి మొదలు పెట్టుకున్నాము అప్పుడు ఏమనుకున్నా ఇరవై సంవత్సరాల్లో మన మనం మనం పెట్టే కులాంతర వనభోజనాలకు పిలవకుండా పదివేల మంది రావాలి ఇప్పుడు ఈ ఈ వనభోజనాలకు అప్పుడు కుల కులంకు సంబంధించిన వనభోజనాలు తగ్గిపోవాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ సంవత్సరం ఒక యాభై మంది వచ్చిండ్రు సెకండ్ సంవత్సరం రెండు వందల వంద మంది వచ్చిండ్రు ఇప్పుడు మొన్న పిలువకున్న ఒక ఐదు వందల మంది వచ్చిండ్రు నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ వస్తారని ఆశిస్తున్నాం మనస్ఫూర్తిగా చెప్పండి మీరు ఏ కులాలకు మతాలకు అతీతంగా మీరు అన్ని కులాల వనభోజనాలు పెడుతున్నారు కదా హరిజనులు గిరిజనులు వచ్చి మీతో పాటి కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొంటే నిజంగా మీరు ఒప్పుకుంటారు అక్కడ మా కులాంతర వనభోజనాలు అంటేనే అదండి కరెక్టే కులాంతర వనభోజనాలు అంటే ఉండొచ్చు దాంట్లో అన్ని కులాలు ఉండొచ్చు కానీ అక్కడ హరిజనులు అంటే దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు వీళ్ళు వచ్చి మీతో పాటు కూర్చొని భోజనాలు చేస్తే మీరు ఒప్పుకుంటున్నారు అక్కడ స్వాగతిస్తామండి స్వాగతిస్తాం మాతో పాటు కూర్చోబెట్టుకుంటాం భోజనాలు చేస్తాం ఇప్పుడు చేసాం కూడా చేశాం కూడా కాకపోతే ఇంకా సంఖ్య పెరగాలి వాళ్ళు వచ్చే సంఖ్య వాళ్ళు వచ్చే సంఖ్య పెరగాలి అందరం కలిసి భోంచేయాలి మా లక్ష్యమే అదండి రెడ్డి సామాజిక వర్గంలో ఇంత మంచి బుద్ధి ఎప్పుడు వచ్చింది మీకు అదేంటండి బుద్ధి అనేది నాకు అర్థం కాదు మేము కూడా చదువుకున్నాము అంతా సొసైటీని చూస్తున్నాము సొసైటీని చూసే ప్రాసెస్ లో కొన్ని బాధాకరమైన సంఘటన రెడ్డి సామాజిక లో చాలా మంది దళితులు ఇళ్ళకి కూడా రానివ్వరు వాళ్ళకు ఒక కంచము చెంబు కూడా పక్కన పెట్టి ఉంటారు వాళ్ళు ఇళ్ళలో పనిచేసేటప్పుడు ఇన్నళ్ళకి కూడా రానివ్వడానికి అసలు సహించరు వాళ్ళు ఏదో వెలివేసేసి పరాయవాళ్ళుగా చూస్తుంటారు దళితులు ఇప్పటికీ కూడా రెడ్డి సమాజ వర్గంలో ముఖ్యంగా ఇది అలాంటిది మీరు అదే సమాజం చింతన మీరు చెబుతుంటే కొద్దిగా నమ్మశక్యంగా లేదు నాకు లేదండి పొరపాటు అండి అటువంటి పరిస్థితి లేనే లేదు ఇక్కడ ఎప్పుడో నలభై యాభై సంవత్సరాల క్రితం ఊర్లలో ఉండేదేమో కానీ హైదరాబాద్లో లో నివసిస్తున్న పుట్టి పెరిగిన మాకు ఎప్పుడు కూడా ఈ కులాల ఫీలింగ్ లేదండి హైదరాబాద్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం కూడా ఎవరు కూడా కులాలను పట్టించుకోరండి ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకోరు అందరినీ స్వాగతిస్తారు అందరితోటి బాగుంటారు అందరితో కలుపుకోరుగా ఉండేది మరి ఈ మీ ఎల్బి నగర్ ఫ్లైఓవర్ల కింద ఇక్కడంతా రోడ్డు ఇమ్మడి కొన్ని ప్రార్థనా మందిరాలు ఉన్నాయి వాటిని కూల్చివేయాలని ఒక జీవో తీసుకురాలని అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించారు మన అసలుకి కూల్చివేయాలని కదండి కాకపోతే తొలగించాలి తొలగించాలి పదం కాదండి తొలగించాలి 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 కూల్చివేయాలి సబ్జెక్ట్ కరెక్షన్ తొలగించాలి అన్న ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు అది కరెక్ట్ అంటారు మళ్ళా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి హైదరాబాద్ లో ఇప్పుడు ప్రభుత్వాలకు మెయిన్ ఛాలెంజ్ అండి రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు ట్రాఫిక్ ఈజీ చేసే ప్రక్రియ ఈ ఇప్పటి నుంచే ప్లానింగ్ చేయాలి ఇప్పటి నుంచి ప్లానింగ్ చేస్తే ఇంకో ఐదు సంవత్సరాలకు ఆ పది సంవత్సరాలకు దాని ఫలాలు నెక్స్ట్ జనరేషన్కి అందుతాయి అది ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి ఒక పదిహేనేళ్ళ క్రితము రోడ్డు వైడెన్ చేసే స్కోప్ చాలా బాగా ఈజీగా ఉండే అప్పుడు కట్టడాలు తక్కువ ఉండే డెవలప్మెంట్ తక్కువ ఉండే కానీ ఇప్పుడు విపరీతమైన పెద్ద పెద్ద కాంప్లెక్స్లు వచ్చినాయి కాబట్టి రోడ్డు వైడన్ చేయలేము కొత్త రోడ్ వేయలేము అన్ని రకాలుగా ఇబ్బందులు ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మెయిన్ ఫోకస్గా ట్రాఫిక్ని డీకన్జెషన్ చేద్దామని చెప్పి హైదరాబాద్లో మొత్తం ఫ్లైఓవర్లు కడుతుంది అండర్ పాసెస్ కడుతుండే అనేక రకాల చర్యలు తీసుకుంటారు ఇంత చర్యలు తీసుకున్నా కానీ కొన్ని రకాల కారణాల వల్ల ఈరోజు ట్రాఫిక్ ఇబ్బంది మళ్ళీ ఏర్పడుతుంది ప్రార్థనా మందిరాలు మజీద్ అనుకోండి దేవాలయం అనుకోండి చర్చ్ అనుకోండి వాటిని ఏమీ కూడా టచ్ చేయకపోవడం వల్ల వీళ్ళు ఇన్ని ఫ్లైఓవర్లు కట్టి పెద్ద ఫ్లైఓవర్ కడతామండి సర్వీస్ రోడ్ పక్కకు పెద్దగా లేకుంటే ఇంత పెద్ద ఫ్లైఓవర్ కట్టి కూడా వేస్ట్ అండి కరెక్ట్ సర్వీస్ సర్వీస్ రోడ్ని వైడేం చేయాలి సర్వీస్ రోడ్లో దేవాలయం ఉంటుంది దాన్ని ముట్టుకుంటాం సాహసం చేయరు ముట్టుకోబోతే హిందూ ద్రోహి అంటారు లేకపోతే రకరకాలుగా మాట్లాడతారు ఇప్పుడు ధర్నాలు కూడా జరిగాయి కదా ఇప్పుడు ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ కింద మహల్ మైసమ్మ అనుకుంటా మైసమ్మ గుడి ఉంది ఆ గుడి కూడా తొలగింపు చేపట్టరాదు అనేసి ధర్నాలు జరిగాయి సాగర్ రింగ్ రోడ్డు వద్ద కూడా ఒక ఇంకొక అమ్మవారి గుడి ఉంది ఇలా ప్రతి చోట చర్చులు మసీదులు అమ్మవారి గుడులు ఉండనే ఉన్నాయి కదా ఉన్నాయండి అందుకోసమే అంటున్నా ఏ గుడి అయినా అయినా చర్చ్ అయినా ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి వాటిని గౌరవప్రదంగా వేరే వైపు తరలించి ఇంకో దగ్గర ప్లేస్ అన్న చూపెట్టాలి లేకపోతే ఇంకో ప్లేస్ అన్న ఇచ్చి కట్టిచ్చేసేస్తే ఈ ఒక ట్రాఫిక్ ఈజీ అయిపోతుంది కానీ మీరు ట్రాఫిక్ గురించి ఆలోచిస్తున్న చాలా మంచి అంశం ఇది కానీ వాళ్ళ విశ్వాసాలని వాళ్ళని నమ్మకాలని మీరు దెబ్బతీసిన వాళ్ళవుతారు సరిగ్గా మీకు షెడ్యూల్ ప్రకారం తీసుకుంటే ఆరేడు నెలల్లో మీకు ఎన్నికలు వస్తాయి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది మీకు ఈ పరిస్థితుల్లో మీరు అసెంబ్లీలో ఇలాంటి ప్రతిపాదన తీసుకొస్తే మీ ఈ సమాజ వర్గాలకు చెందిన వారైతే హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా మీకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది కదా ఎన్నికల్లో మా దగ్గర దురదృష్టమైన అన్ని ఎన్నికలకు ముడి పెడతారండి అదే దురదృష్టమైన పరిణామం మన దగ్గర ఎన్నికలకు వాటికి సంబంధం లేదండి ఎప్పటికైనా తీయాల్సిందండి నా నా ప్రకారం అయితే ఎప్పటికైనా తీయాల్సిందే ఇప్పుడు వాళ్ళు ఆ మతం ఈ మతం లేకపోతే భావోద్వేగాలను రెచ్చగొట్టి ఆపుతారేమో కానీ రేపు ఇంకొక ఐదు సంవత్సరాలు పోతే దానివల్ల జరిగే ఇబ్బందికి ప్రజలే తిరగబడి తీసే పరిస్థితికి వస్తుంది మీరు పవర్లోకి రావాలంటే వీళ్ళందరినీ ఆకట్టుకోవాలి కదా మరి వీళ్ళందరికీ శత్రువు అయిపోతారు కదా చూడండి ఏది శత్రువు అయిపోతామని చెప్తే ఏ పని చేయలేమండి కొంతమంది శత్రువులు అవుతారు నువ్వు ఎంత మంచి పని చేసినా మన ఎంబడి అందరు రారండి మన ఎంబడి వాళ్ళే వస్తారు మన ఎంబడి వచ్చేవాళ్ళు విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తారు కాబట్టి ఇది జరగాల్సిందే కేవలం గుడులు మజీదులు చర్చిలే కాదండి జాతీయ నాయకుల స్టాచ్యూస్ పార్టీల యొక్క జెండాలు దిమ్మెలు అవి కూడా తీయాలండి రోడ్ల మీద ఉండకుండా వీళ్ళు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఏ ప జాతీయ నాయకుల స్టాచ్యూలు ఉండకూడదు ఏ పార్టీ దిమ్మె ఉండకూడదు అందులో తెలుగుదేశం పార్టీ అనుకోండి బీఆర్ఎస్ పార్టీ అనుకోండి కాంగ్రెస్ పార్టీ అనుకోండి లేకపోతే ఇతర పార్టీ బీజేపీ పార్టీ అనుకోండి ఏ పార్టీల దిమ్మెలు కూడా రోడ్డుకు కానీ కొంచెం కూడా ఇబ్బంది ఉండకుండా తీసేసి పక్కకు పెట్టాల అవసరం హైదరాబాద్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది మీరు చేసేది చాలా మంచి ఆలోచన ఈ సమయంలో ఇది ఏమన్నా బెడిసి కొడుతుందా ఎందుకంటే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు రెండుసార్లు గెలిచారు ఇప్పటికి ఎమ్మెల్యేగా మూడోసారి కూడా గెలిస్తే ఖచ్చితంగా మంత్రి అవుతారు ఈసారి బా బ్యా క్యాబినెట్లో కన్ఫర్మ్ అవుతుంది మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తారని కలలు అంటున్నారని అందరూ కూడా అంటున్నారు మీ అభిమానులు అందరూ కూడా ఖచ్చితంగా మూడోసారి గెలుస్తారు మంత్రివర్గంలో ఉంటారు మా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారని మరి ఈ సమయంలో ఇలాంటి నిర్ణయాలు బెడిచి కొట్టమంటారా ఇప్పుడు ఏదో సరే అండి ఏదో ఒక ప్రజలకు మంచి చేద్దామన్న ఒక లక్ష్యము ఒక మంచి ఉద్దేశం ఉంటే సమయం సందర్భం అవసరం లేదండి ఇప్పటికే చాలా ఆలోచన చేశారు మా గత ప్రభుత్వాలు ఆలస్యం చేసి ఇప్పటికీ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం కూడా ఆలస్యమైంది ఇప్పటికైనా మించిపోయింది లేదు దీని మీద ప్రత్యేక చట్టం చేయాలి పాకిస్తాన్లో రోడ్ వైడనింగ్ అయితే మస్జీద్ తీయగలుగుతాం గుజరాత్లో రోడ్ వైడనింగ్ టెంపుల్ దేవ దేవాలయాలు తీయగలుగుతారు హైదరాబాద్లో ఎందుకు తీయలేరండి ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్లో రోడ్ వైడనింగ్ చేస్తే మస్జీదులు తీసేసేసి అక్కడ వేరే వాళ్ళకు పునరావాసన వేరే ప్లేస్ ఇచ్చేసి రోడ్ వైడనింగ్ చేస్తారు మజీద్ కూడ కొట్టేసి గుజరాత్లో దేవాలయాన్ని కొట్టగలుగుతారు హైదరాబాద్లో ఎందుకు చేయలేరు కానీ ఇక్కడ రాజకీయ కేవలం చేసే యొక్క శక్తి ధైర్యం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఉన్నాయి కాబట్టి అసెంబ్లీలో నేను ఆ ప్రస్తావన తీసుకొచ్చిన కేసీఆర్ గారికి ఉంది పోడు భూముల విషయంలో కూడా ఆయన ఏం మాట్లాడారో తెలుసు పోడు భూముల విషయంలో అని చెప్పారు పోడు భూములు ఇస్తాము మళ్ళా కూడా అడవులను నాశనం చేసినా ఇంకోటి చేసినా కూడా పోడు భూములు వెనక్కి తీసుకుంటామని కూడా ఒక చట్టం తీసుకొచ్చారు ఆయన అవన్నీ కూడా చాలా ధైర్యంగా చెప్తున్నారాయన ఎక్కడ ఆయన వెనక్కి తగ్గడంలో కేటీఆర్ గారు కూడా అంతే ధైర్యంతో ఉన్నారు కానీ మీకు ఇబ్బంది కాదా ఇబ్బంది అనుకుంటే ఏ పని చేయలేమండి ఇప్పుడు ఇన్ఎఫెక్టివ్ పర్సన్ నాన్ కాంట్రవర్షియల్ ఉంటాడు ఆల్వేస్ అతను ఏం చేయడు కాబట్టి నేను ఉండడు మీరు ఏమి చేయమంటారు మీ మీద కాంట్రవర్సీ వస్తున్నాడు ఎప్పుడు ఏమడిగినా కూడా మిమ్మల్ని ఏదడు ఎవరో ఒకరు మా భూమికి కబ్జా చేశారు మా భూమికి కబ్జా చేశారనే ఒక అపవాదం అయితే మీ మీద వస్తూనే ఉంటుంది నాకు అర్థం కాలేదు రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ అంటున్నారు గాయత్రి నగరు నాగార్జున స్కూల్ వెనక సైడ్ సర్వే నంబర్ రెండు వేల ఎనిమిది రెండు వందల ఎనిమిది రెండు వేల తొమ్మిది పది పదకొండు పన్నెండులో మొత్తం తొమ్మిది ఎకరాల తొమ్మిది గుంటల స్థలాన్ని మీరు వేరే వాళ్ళతో అగ్రిమెంట్ అంటే అది కాంట్రవర్షియల్ ఉంది లిటికేషన్ ల్యాండ్ అంతే ముక్తా పెంటయ్య వర్సెస్ ఆలా నీలం రెడ్డి వాళ్ళ మధ్యలో ఒక గొడవ జరుగుతుంది అది కోర్టులో ఉంది వాళ్ళు రెరాక్ ఫిర్యాదు చేశారు జిహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు ఇంతమందికి ఫిర్యాదు చేసి అది గొడవల్లో ఉంటే ముక్తా పెంటయ్య కుటుంబంతో మీరు అగ్రిమెంట్ చేసుకొని అక్కడ దౌర్జన్యంగా చొరబడి మీరు దాదాపు పన్నెండు లోతు గుంత తీసి మట్టిని తీసి అమ్మేస్తున్నారంట అదే ఈ ఫోటోలు కూడా పంపించారు నాకు అదే ఈ ఫోటోలు సరే ఒక విషయం మిమ్మల్ని పెడతాం అదే ప్రశ్న మీకు ఇస్తా అండి కోర్టులో కేసు ఉందని అంటుండ్రు ఆ కేసు వివరాలు తెప్పించుకుంటే మీకు తెలిసిపోతుంది అండి కేసు వివరాలు తెచ్చుకుంటే వాళ్ళదా లేండి వీళ్ళదా లేం తెలిసిపోతుంది ఓకే ఇక్కడ చూడాల చైర్పర్సన్ సోమేష్ కుమార్ గారికి కూడా వాళ్ళు ఫిర్యాదు చేసిన లేక ఇది వాళ్ళు ముఖ్యమంత్రికి చేసినారు సోమేష్ కుమార్ గారు సోమేష్ కుమార్ గారికి ఇప్పుడు కాదండి ఆరు నెలల క్రితమే చేసి అన్ని రంగాలకు ఫిర్యాదు చేయడం అయిపోయిందండి సుప్రీంకోర్టు కూడా సుప్రీం కోర్టులో కూడా ఓడిపోయినరు ఓడిపోయినాక ఈ తతంగం ఇంకా ఇంకా ఎక్కువ మొదలు పెట్టినరు అందుకనే నేను ఏమంటున్నాంటే ఆ కేసు వివరాలు తీసుకుంటే చదివితే మీకు తెలిసిపోతుంది మీ దగ్గర లీగల్ లీగల్ వింగ్ ఏమైనా ఉంటే వాళ్ళకి చూపెడితే తెలిసిపోతుంది మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ నాకు ఈ ప్రశ్న ఏరు మీరు నాకు అది మీరు ఇన్ని మంచి పనులు చేస్తున్నారు అనిపిస్తుంది బాగానే చేస్తున్నారు బట్ అయితే ఈ కామెంట్స్ ఎక్కువైపోతిన మంచి చేస్తూనే ఏమైనా ఆదాయ వనరులు సమకూర్చుకునే పనులు ఏమైనా చేస్తున్నారా అనేది ఎవరిది ప్లేస్ అన్న కబ్జా పెడితే ఆ కబ్జా పెట్టిన దానికి సాక్ష్యాధారాలు కానీ లేకపోతే ఏమైనా కానీ తీసుకొచ్చి ఫస్ట్ చూపెట్టాలి గుడ్డిగా ఆరోపణలు చేయడం అది కరెక్ట్ కాదు నెంబర్ వన్ ల్యాండ్ మీరు అగ్రిమెంట్ చేసుకుని అక్కడ మట్టిని తొలగిస్తుంది ఆ ల్యాండ్ అన్న మట్టిని తొలగిస్తున్న విషయం ఏం కాదు అది ఆల్రెడీ అక్కడ అంతా కూడా మట్టి కుప్పలు పోసినాయి మట్టి కుప్పలు అంతా పోసినాయి చాలా రోజు నుంచి చాలా సంవత్సరాల నుంచి మట్టి కుప్పలు పోసినాయి ఎందుకు మట్టి కుప్పలు పోసినాయి అంటే అప్పుడు రెండు వేల పదిలో ఒకసారి పెద్ద వర్షాలు వచ్చినప్పుడు అక్కడ మొత్తం నీరు చెరువు లేక నిండిపోయినాయి నిండిపోయినప్పుడు అప్పుడు కొంతమంది ఆ ల్యాండ్ అంతా మట్టి కుప్పలు పోయించు పోయించే లోతట్టు ప్రాంతం లేక కాకుండా కొంచెం లేపి ఉన్నది ఇప్పుడు అదే మట్టుకుపోయి ఎందుకంటే రేపు పొద్దున అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏంటంటే పిల్లర్కి ఇట్లా స్ట్రెంత్ ఉండాలి కాబట్టి మట్టిని తీసినాకనే పిల్లర్ దొవ్వాలి పిల్లర్ గుంతలు దొవ్వాలి కాబట్టి ఆ మట్టిని తీసేసిండ్రు అమ్ముకునేది కాదండి అది మట్టిని తీసేసిండ్రు దానికి ఖర్చు ఒకటి మైనింగ్ వ్యాపారం చేసేస్తున్నారు అక్కడ తిరిగి ఎర్ర మట్టిని మొత్తం మట్టిని కూడా అమ్మేస్తున్నారు అంటున్నారు మైనింగ్ వ్యాపారం అంటే అక్కడ అధికార యంత్రాంగం ఫిర్యాదు చేయొచ్చు అధికార పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే అన్ని చేయలేదండి అధికార పార్టీ ఎమ్మెల్యే అన్ని చేయగలుగుతాడా అండి అట్లయితే బాగానే ఉంటుంది అట్లా ఏముండీ ఎంతో సిస్టమ్ ఉందండి దానికి సిస్టమ్ ఉంది దానికి ఎంతో రకాలుగా ఇది ఉన్నది చుట్టూ బిల్డింగ్లు ఉన్నాయి ఆ బిల్డింగ్ మీకెళ్ళి కెమెరా పెడితే మేము మట్టిదవుతున్నామా ఉన్న మట్టి పొజిషన్ తీస్తున్నా తెలిసిపోతుందండి అసలు ఎన్నికలు సమీపిస్తున్నాయి గెలుస్తామో లేదో అని ఒక డోలాయమానంలో ఉన్నారు దేవిరెడ్డి సుద్ధిరెడ్డి గారు పూర్తిగా బరి తెగించేశారు తమ్ముడు రణధీర్ ని పార్ట్నర్ విజయ్ కుమార్ చౌదరికి అప్పజెప్పేశారు ఎక్కడ చూడు దందాలు 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 అంటున్నారు ఎల్బీ నగర్ లో ఎవడైతే దందాలు బాగా చేస్తాడో ఆ దందాలని మేము బహిర్గతం చేసిన ఎక్కువ మాట్లాడతాడు దందాలని ఓకే ఇప్పుడు మీకు కంప్లైంట్ ఇచ్చిన వాడు కాని చరిత్ర అంతా బయట పెట్టినామండి డాక్యుమెంట్స్ తో సహా బయట పెట్టినాం అంటే వాడు ఏమేమి ఫోర్జరీ చేసింది ఎక్కడెక్కడ తీసుకుని డాక్యుమెంట్స్ తో సహా బయట పెట్టినాం పోలీస్ స్టేషన్ల వాళ్ళ మీద కేసులు నమోదైనాయి అవన్నీ నమోదైనాయి అవన్నీ వాడు ఏంటంటే వాడు తట్టుకోలేక దీని మీద కూడా కన్నేసిండి కొంతమంది దీని మీద కూడా కన్నేసేసి ఏదో విధంగా దుబ్బేయాలని ప్రయత్నం చేసే వరకు ఇప్పుడు వాళ్ళకి ఆశాభంగం లెక్క అయిపోయింది అంతే నాకు ఒకటి అర్థం కాలేదండి మీరు మూడు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కదా మీరు మీరు గెలుస్తున్నారు కానీ మీరు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిసారి కూడా కార్పొరేటర్లను గెలిపించుకోలేకపోతున్నారు అంటే ఏంది అసలు మిమ్మల్ని ఆదరించిన ప్రజలు కార్పొరేటర్ని ఎందుకు ఆదరించడం లేదు రెండు వేల తొమ్మిదిలో ఒకసారి జేచ్ఛ జరిగా అప్పుడు రోషయ్య గారు సీఎంగా ఉన్నారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారుగా ఆయన చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి ఉదాహరణలో రోషయ్య గారు సీఎం అయ్యారు కదా అప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపు ఎనిమిది మంది ఏమో ఓడిపోయారు అప్పుడు మీరు మీ మీరు మీ హాయంలో రెండు వేల పదహారులో ఒకసారి జరిగాయి అప్పుడు జరిగినప్పుడు ఇన్ఛార్జ్ హయాంలోనే పదకొండుకు పదకొండు మంది కార్పొరేటర్లు ఓడిపోయారు మొన్న మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చారు టీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నా కూడా పదకొండు పదకొండు మంది కార్పొరేటర్లు ఓడిపోయారు ఏంది అసలు మీరు రెండు కారణాలు ఉన్నాయండి రెండు వేల పదిలో ఎన్నికలైనప్పుడు గెలిచే గుర్రాలను పెట్టాల్సి ఉండేది పొరపాటు ఏం చేసి అంటే అప్పటికి నా వెంట ఎవరున్నారో వాళ్ళకే ఇచ్చిన టికెట్ నాతో పాటు ప్ర రాజకీయంలో ప్రయాణం చేసే కష్టకాలం అంతా దాటుకొని నాతో నాతో పాటు ప్రయాణం చేసే వాళ్ళకి టికెట్లు ఇచ్చాను టికెట్లు ఇవ్వడం వల్ల ఓడిపోయారు అక్కడ రాజకీయంగా కొంచెం ఆలోచించి నాతో పాటు ప్రయాణం చేసే వాళ్ళని కాకుండా గెలుపు గుర్రాలను పెడితే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఆలోచన ఉంటే బాగుంటుండే అక్కడ నేను చేయలేదు నాతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్ల ఓడిపోయింది ఎనిమిది సీట్లు ఉండే ఏడు సీట్లు ఓడిపోయి ఒక సీట్ గెలిచింది రెండు వేల పదిహేనులకు వచ్చేవరకే హైదరాబాద్ నగరం మొత్తం పోయిందండి రెండే రెండు సీట్లు ఒకటే ఒక సీట్ వచ్చింది హైదరాబాద్ నగరం మొత్తం పోయింది అప్పుడు నా పొరపాటు ఏమి అండి మీ వ్యవహార శైలితోనే ఎవరు మీకు మద్దతుగా లేరు ఓడిపోయిన పదకొండు మందిలో కావచ్చు గడ్డన్నారాము ఎక్స్ కార్పొరేటర్ ప్రవీణ్ తప్పితే మీ వైపు ఒక్కరు కూడా లేరు అందరూ మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు టోటల్గా చెప్పాలంటే రెడ్డి సామాజ వర్గం కూడా మిమ్మల్ని వ్యతిరేకించే పరిస్థితిలో ఉంది ఈ పరిస్థితుల్లో మరి సుధీర్ రెడ్డి గారి గెలుపు ఎలా అంటున్నారు అందరూ కూడా ఖచ్చితంగా గెలుస్తానండి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే కొన్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నమాట వాస్తవమే దాంట్లో ఏం నేను మిస్అండర్స్టాండింగ్స్ లేవు అందరు నాకు వైపు సపోర్ట్ చేస్తున్నాను కూడా నేనేం చెప్పా అయితే మెజారిటీ మాజీ కార్పొరేటర్లు నాకు మద్దతు పడుతుండ్రు లోపల కొంచెం అసంతృప్తి అసంతృప్తి ఉన్నమాట వాస్తవం ఎందుకంటే నేను పెట్టిన డివిజన్ ప్రెసిడెంట్లకు వాళ్ళకు కొంచెం పొసకగా కొంచెం లోపల అసంతృప్తి ఉన్నది ఆ అసంతృప్తిని ఎప్పటికప్పుడు కూర్చోబెట్టి వాళ్ళని సెటిల్ చేసేసి అందరినీ కలుపుకోవే ప్రయత్నం చేస్తాను ఒక ఇద్దరు ముగ్గురు ఆయన రాకపోవచ్చు వచ్చే ప్రయత్నాలు చేసినాము రాలేదు వదిలిపెట్టి ప్రయాణం చేస్తున్నాము రాకపోయాక మా ప్రయాణం ఆగిపోదు కానీ ప్రధానంగా మీరు ఆడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్లో మొదటి నుంచి టిఆర్ఎస్ నమ్ముకున్న రామ్మోహన్ గారు అక్కడే ఉన్నారు ఆయన 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 మద్దతు కూడా మీకు చాలా అవసరము ఆయన ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన కావచ్చు ఆయన భార్య శ్రీలక్ష్మి గారు అనుకుంటా ఆవిడ ఇద్దరు మీకు సహకరించే పరిస్థితే లేదు ఆయన వర్గం ఎవరు కూడా మీకు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు ఈసారిగా మరి ఆయన మద్దతు లేకోకుండా మీరు ఎలా రాణిస్తారు కొంతమందిలో అసంతృప్తి ఉంది రామ్మోహన్ గౌడ్ గౌడ్ గారు పూర్తిగా మీకు వ్యతిరేకంగా మారిపోయారు మరి ఈ పరిస్థితుల్లో ఎలా మీ మీరు గెలిచే అవకాశాలు ఎలా ఉంటాయంటారు అసలు ఉన్నారు అండి ప్రజలు ఆయన కూడా ప్రభావితం చేస్తారు ఉన్నారు అండి ప్రజలు నేను చేస్తున్న పనులని నా నడవడికని నా క్యారెక్టర్ని అన్నీ కూడా అసెస్ట్ చేస్తారండి ఏదో ఒక రోజు ఉట్టిగా ఈజీగా ప్రజలు గుడ్డిగా ఓటేయరండి అన్నీ అసెస్ట్ చేసి ఓటేస్తారు వాళ్ళం కూడా అడుగుతావు చేస్తే సంతోషం కానీ చేయరని నాకు నమ్మకం గట్టి బలమైన నమ్మకం నాకు చేయరని ఉన్నవాడు లాస్ట్ ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పాను నేను మీకు టికెట్ వస్తే ఎమ్మెల్యే టికెట్ వస్తే రామ్మోహన్ గౌడ్ గారి ఇంటికి గడప తొక్కి మీకు మద్దతు ఇవ్వమని మద్దతుగా నిలవమని కొడతారా చూడండి అందరి ఇండ్లకి పోయినట్టు అందరి ఇండ్లకు ప్రత్యేకంగా రామ్మోహన్ గౌడ్ గారు గడప దొక్కాల్సిన అవసరం ఏంటండి ఆయన ఒక నాయకుడు అక్కడ నాయకుడు అట్లాంటి నాయకులు చాలా మంది ఉన్నాయండి ఇప్పుడు కొంతమంది నాయకులుగా ఎస్టాబ్లిష్ అయిపోతారు కొంతమంది పోటీ చేసి ఓడిపోయినారు ఎస్టాబ్లిష్ కాకుండా కానీ ప్రభావితం చేయగలిగే శక్తులు వాళ్ళు చాలా మంది కార్యకర్తలు ఉన్నారండి అందరి ఇళ్ళలోకి పోతాము ఎమ్మెల్యే టికెట్ మీదే అని ఒక కాన్ఫిడెన్స్ మీకు బలంగా ఉందా నేను ఇంతకుముందు ఇంకెందుకు ఏం చెప్పలేనండి ఎమ్మెల్యే టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేని మారుస్తాంకు రెండు మూడు కారణాలు ఉండండి ఒకటి వాడు లంగయ్య ఉండాలి రెండోడు పబ్లిక్ అందుబాటులో ఉండకపోవడం అని ఉండాలి మూడోడు చాలా ప్రజలకు అన్యాయం చేస్తున్న వాడు ఉండాలి ఓకే ఈ మూడిట్లో ఏదైనా ఒక లక్షణం చూడండి నాకు ఏమైనా ఉందా నాకు నాకు అర్థం కాదు మూడిట్లో అన్ని లక్షణం లేకపోయినా ఏదో ఒక లక్ష్యం అంటే సుద్ధిరెడ్డి గారు బాగా ఆర్జించారు బాగా డబ్బు సంపాదించేస్తారు డబ్బు పోగు చేసేసారు ఇంకా రియల్ ఎస్టేట్లో అవి బాగా సంపాదించేశారు ఈసారి సుధీర్ రెడ్డి గారి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా పంపించేసి రామ్మోహన్ గౌడ్ అని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరలోకి దింపాలనేసి పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లుగా ఎల్బీ నగర్లో వార్తలు ఇప్పుడు పార్టీ నేను ఇప్పుడు చెప్పేసి లంగాయి ఉండాలని చెప్పేసి అన్నసే లంగాలు అడదాము బాగా డబ్బు సంపాదించి ప్రజల్ని పట్టి పీడించేదానికి వారిని కూడా లంగానే అంటారు అందుకస ఏదన్నా ఒక మైనస్ మార్క్ ఉంటే దాన్ని తీసుకుపోయి మార్చే అవకాశం ఉంటుంది అసలు పార్టీ అభ్యర్థి తీసుకుపోయి యోచిస్తున్నారు యోచిస్తున్నారన్న సంగతి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నప్పుడు కొంతమంది వాళ్ళు అనుకుంటున్నది పార్టీ ఆచి ఆలోచిస్తుంది కాదు వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటా కొన్ని చిన్న చిన్న పేపర్లలో రాపిస్తుంటారు వాళ్ళు రాపిచ్చి వాళ్ళే డబ్బులు ఇచ్చి రాపిస్తుంటారు పేపర్లలో రోజు వాళ్ళ పుకారు కూడా అదేమంట నాకే కన్ఫర్మ్ అయిపోయింది నాకే వస్తుంది అంటే రాదే కన్ఫర్మ్ అయితే నేనేమైనా ఆపుతానా నేనేం ఆపలేను కాదండి కన్ఫర్మ్ అయితే కాంగ్రెస్ పార్టీలు అంటే ఆపొచ్చు మాయం చేయొచ్చు అడమ్మొచ్చు ఇది కొనవచ్చు అదంతా చేస్తారు కాంగ్రెస్ పార్టీలో అలా జరుగుతాయా నాకే జరిగింది నాకే జరిగిందిగా కాంగ్రెస్ పార్టీలో ఏమైనా చేయొచ్చండి ఎటనే తిరగొచ్చు లాస్ట్ మినిట్లో మీ బరువు ఎక్కుంటే ఎటనే తిప్తారు నాయకులు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఎవరు కరెక్ట్ ఆ నియోజకవర్గంలో కరెక్ట్ నాయకుడు ప్రజాదరణ ఎవరికి ఉందన్న సంగతి స్పష్టంగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వచ్చింది ఎలా ఉంది బీఆర్ఎస్ పరిస్థితి బ్రహ్మాండంగా ఉందండి బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉంది దేశ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నండి కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని అరే నిజంగా ఇంత డీప్ గా ఆలోచించే నాయకుడు మాకుంటే ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు దేశ ప్రజలు ఆలోచన చేస్తున్నాం సార్ దేశ ప్రజల ఆలోచన మీకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు పాలమూరుకు పచ్చ జెండా ఓకే సుప్రీంకోర్టు పాలమూరు ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అక్కడ ఏదైతే అటవీ సంపాదన అంతా ఇది అవుతుంది నాశనం అవుతుంది అని ఎన్జిఆర్టీ ఏదైతే మీకు దాదాపు ఎనిమిది వందల కోట్లు ఏమో ఫైన్ చేసింది దాని మీద కూడా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఇక పాలమూరుకి పచ్చ జెండా ఉపయోగించిపోతల పథకానికి ఇచ్చింది మీకు ముందుగా మీకు కానీ మీ పార్టీకి కానీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి ఫీల్ అవుతున్నారు ఒక సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు అటువంటి పచ్చ జెండా వచ్చిందంటే ముఖ్యమంత్రి గారు ఒక నిమిషం కూడా దానికి టైం వేస్ట్ చేయడండి ఓకే ఆహార నిషాలు దాని మీద దాని మీదే దృష్టి కేంద్రీకరిస్తాడు ఆ ప్రాజెక్టును ఎంత తొందరగా ప్రజలకు అందియాల సహజమైతే రికార్డ్ టైంలో ప్రజలకు అందిస్తారు పార్టీ యోచించి సరే ఈసారి మనకు చాలా అవసరం ఉంది పార్లమెంట్లో మనము కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఎంపీలు మనకు ఉండాలనేసి మనకి సుధీర్ రెడ్డి అయితే డబ్బు బాగా ఖర్చు పెట్టగలడు కొద్దిగా ప్రజాదరణ ఉంది అని ఎంపీగా వెళ్ళమని చెప్పి వెళ్తారా అంటే చూడండి ఇప్పుడు పార్టీ నన్ను ఎంపీగా వెళ్ళమని నాకు డబ్బు ఖర్చు పెట్టమని డబ్బు జాలున్నాయి డబ్బు ఖర్చు పెట్టమని చెప్పేసి అనేది పార్టీకి ఏమో ఆలోచన ఉండదండి ఎమ్మెల్యేగానే నేను పోటీ చేస్తే ఎంపీ నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు నేను ఎంపీగా పోయి చేయాలని ఎందుకంటే ఇక్కడ మిగిలిపోయిన పనులు నేను చాలా చేయాల్సిన పనులు ఎల్బీ నగర్లో ఉన్నాయి నేను ఇట్లా ఇక్కడ పోటీ చేయకపోతే ఈ పనులన్నీ కూడా అడికే పులిష్టాపడతాయి పోటీ చేయాలి గెలవాలి గెలిచి ఆ పనులన్నీ చేసి ప్రజలకు చూపించాలి మంత్రి విషయం తర్వాత విషయం అండి మంత్రి విషయం తర్వాత విషయం మీకు ముందు చెప్పినాం అది ఎవరు అదృష్టం ఏ విధంగా రాసి ఉంటే ఆ విధంగా అవుతుంది మంత్రి విషయం తర్వాత విషయం ఎమ్మెల్యేగా కూడా చాలా పనులు చేయొచ్చు సో మిగిలిపోయిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసి చూపెట్టాలి ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం ఎల్బీ నగర్ అని చెప్పేసి అందరూ కూడా అనుకునే విధంగా చేసి చూపెట్టాలని నాకు ఇంట్రెస్ట్ ఉందండి తెలంగాణలో మీరేమో గెలవాలి అది ఇది అంటున్నారు సరే మీరు గెలిపేది పక్కన తెలంగాణ రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర మంచి జోష్గా నడుస్తుంది నిన్నటి రోజు కూడా ఒక ఇంట్లో టీ తాగుతూ మేము తెలంగాణ ఇచ్చి తప్పు చేశాము మేము చేసిన తప్ప తెలంగాణ ఇచ్చి ఇవ్వడమే మేము చేసిన తప్ప అని కూడా ప్రశ్నిస్తున్నారు అసలు రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర గురించి మీ కామెంట్ ఏంటి రాజకీయ నాయకులు ఎప్పుడు ఏం మాట్లాడినా నడిచిపోతారు అంటారు తెలంగాణ ఇచ్చి తప్పు పని చేసిందని చెప్పేసి ఆయన అనడం ఏంటండి నాకు అర్థం కాదు ఆయన తెలంగాణ ఇచ్చినప్పుడు ఏ పార్టీలో ఉండే తెలంగాణ ఇచ్చినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండే తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణ ఇచ్చే ప్రాసెస్లో సోనియా గాంధీ తెలంగాణకు పట్టిన దయ్యము రాక్షసి అని చెప్పి అనేక రకాలుగా నిందించిండు ఈరోజు కా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రాగా తెలంగాణ ఇచ్చినాము అని చెప్పేసి ఏదైనా మాట్లాడితే అయిపోతుంది ఇవి చాలా నవ్వొస్తానండి ఇటువంటి విషయాలు అంటే అంటే ఏదన్నా మాట్లాడుతుంటే ఆ గాలికి ఆ గాలి ఈ గాలికి ఈ గాలి మాట్లాడే రకంలో ఈయన ఒక రకం ఏ రకమైన ఏ గాలికి ఏ గాలి మళ్ళి ఆ గాలి మాట్లాడే రకం రేవంత్ రెడ్డి గారు మొన్న కామెంట్ చేశారండి ఆయన కామెంట్ చేసినప్పుడు నాకు ఎందుకు మీరే గుర్తుకొచ్చారు పార్టీ ఫిరాయింపుదారులని కాల్చి చంపాలి ఎన్కౌంటర్ చేయాలి వీళ్ళని శిక్షించాలి అది ఇది అనేసి ఆయన మొన్న మాట్లాడారు ఫిర్యాదు కూడా చేశారు ఆయన స్పీకర్కి అందరికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఆయన కోర్టు కూడా వెళ్తున్నారు ఆయన మరి ఏంటి అసలు పార్టీ ఫిరాయింపుదారులు మీరు కూడా ఉన్నారు కదా ఇప్పుడు చెప్తారండీ మళ్ళీ జాగ్రత్తగా చెప్పిన పార్టీ ఫిరాయించే వాళ్ళని షూట్ చేయాలని చెప్తే ఫస్ట్ షూట్ చేయాల్సింది ఆయన చేయాలి ఓకే మమ్మల్ని కాదు ఎందుకంటే రాజ్యాంగంలో టెన్త్ షెడ్యూల్లో పొందుపరిచిన నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చింది ఆయన తీసుకొచ్చిండు ఓకే అందులో కొన్ని పొందుపరిచిండ్రు రెండింట మూడు మంత్రులు టూ బై థర్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళు అందరూ కలిసి పార్టీ వేరే పార్టీలో పోతే వేరే పార్టీ కొత్త పార్టీ పెట్టుకోవచ్చు లేదంటే వేరే పార్టీలో కూడా పోవచ్చు చాలకు ఫిరాయింపుల చట్టం వర్తించదని పదో షెడ్యూల్లో క్లియర్ కట్ రాసింది మేము ఆ పదో షెడ్యూల్కు నిబంధనలకు అనుగుణంగా మేము పార్టీ మారినాం మేము మారిం ఆయన సింగల్ మనిషి మారిండండి ఇది అందరూ ప్రజలు గ్రహించాలి సింగల్ మనిషి మారిండు ఆయన ఎమ్మెల్యే కాదు కదా మారింది పార్టీ నాయకుడు ఓడిపోయిన తర్వాత కదా ఆయన మారింది లేదండి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పార్టీ మారిండండి ఆయన ఎమ్మెల్యే కూడా పార్టీ మారి ఎమ్మెల్యే దానికి రాజీనామా చేసినట్టు రాసి ఒక లెటర్ రాసి ఎవరికి ఇచ్చారండి స్పీకర్కి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడికి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చారు లెటర్ ఇచ్చినాక ఈయన రాజీనామా చేసి లెటర్ ఇచ్చేసి ఆయన ఇక్కడ పోవద్దు కాండి ఒక ఇరవై రోజుల తర్వాత కొడంగాల్లో అధికారిక కార్యక్రమం అయితే ఆయన శిలాపలకం మీద ఆయన ఎమ్మెల్యే పాల్గొన్నట్టు పేరు పెట్టించుకున్నాడు ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు ఆ కార్యక్రమం అంత అయింది స్పీచ్ కూడా ఇచ్చిండు ఇక్కడ మోసం చేసింది మేమా అండి ఆయన అండి రాజీనామా లేక పార్టీ అధినాయకుడికి ఇచ్చిన తర్వాత వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదు అండి పార్టీ టికెట్ ఇచ్చినప్పుడే నీకు అధినాయకుడు నీకు పార్టీ పరంగా నీకు టికెట్ ఇచ్చింది నువ్వు రాజీనామా నిజంగా కూడా యాక్సెప్ట్ కావాలంటే నువ్వు స్పీకర్కి ఇవ్వాలి అంతే అంటే ఇక్కడ ప్రజల్ని మోసం చేసిండా లేదా అండి ఖచ్చితంగా మరి షూట్ ఆయన చేయాల మమ్మల్ని చేయాలనా మరి ఈ సత్యమైన గ్రహించకుండా మరి ఆ కామెంట్ ఎందుకు చేశాడంటారు అంటే ఇది ఎంతండి అంటే నాకు చాలా మాట కాడతానని నేను చాలా చక్కగా మాట్లాడతాను నా అంత మాటకారు ఎవరు లేరు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి అక్కడక్కడ పొరపాట్లు చేసే తప్పులు ఇవి ఇవాళ రేపు రాజకీయం లేదండి బాగా ఎదుటో వ్యక్తిని తిడితే అని ఇలా సప్పట్లు కొడుతున్నాం జనం వీళ్ళంతా అదే రకం ఆ సప్పట్లకు లొంగిపోయే రకం అందుకోసం ఎక్కువ మాట్లాడతారు వీళ్ళు మాట్లాడేసి నోటికి వచ్చినల్లా మాట్లాడతారు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అయిపోతే మీరు ఏ శిక్ష వేస్తారో ఆ శిక్ష వేయండి ఇప్పుడు ఆయన షూట్ చేయాలా మమ్మల్ని షూట్ చేయాలన్నా అది అందరూ కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న లేదండి నగరాజు గారు అనకండి మిలియన్ డాలర్ ప్రశ్న కాదు స్పష్టంగా మీ ముందున్నది మీరు కూడా రాజకీయ నాయకుల తప్పించుకోకండి మిలియన్ డాలర్ల ప్రశ్న కాదు షూట్ చేయాల్సింది ఆయన మమ్మల్ని షూట్ చేయాల్సింది కాదండి పదో షెడ్యూల్ లో ఒకసారి పోయి చూసుకొని ఏమేమి ఉన్నాయో ఆ పదో షెడ్యూల్ లో క్లియర్ కట్ మేము పార్టీ మారేటప్పుడు పార్టీ నిరోధక చట్టం మాకు వర్తించదు ఎందుకు వర్తించాలంటే నేను ఒక్కరిని పోతే నాకు మళ్ళీ వర్తిస్తాండి నేను ఒక్కరిని పోయినా పది మంది పోయినా పన్నెండు మంది పోతే మాకు వర్తించదు ఆ సంఖ్య పరిణామం కరెక్ట్ ఉండాలి మేము పది మంది పోయినా మేము రాజీనామా చేయాల్సిందే మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయాల్సిందే పది మంది పోయినా పదకొండు మంది పోయినా అవుతుంది పన్నెండు మంది పోయినా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు మొన్న రాజగోపాల్ రెడ్డి గారు ఒకటి పోయిండు అవు మునుగోడులో పార్టీ మారి భారతీయ జనతా పార్టీలో పోయిండు రాజీనామా చేయాల్సిందే కంపల్సరీ రాజీనామా చేశారు ఎన్నికలకు పోయారు అది త్యాగం కాదండి తప్పనిసరి అది అది తప్పనిసరి అది లేకపోతే ఫిరాయింకుల చట్టం కింద అన అనర్హుడిగా ప్రకటిస్తారు కాబట్టి రాజీనామా చేసిండు ఓకే అంతే దాని కొంతమంది వేరే విధంగా చెప్పుకుంటుండొచ్చు కానీ అది రూల్ అండి అది ఆ రూల్ ప్రకారం ఆయన రాజీనామా చేయాల్సిందే రేవంత్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర ఎంతవరకు ప్రభావితం అవుతుంది పాదయాత్రలు చూడండి పాదయాత్రలకు ఒకటి రెండు పాదయాత్రలకి రా ఈ రాష్ట్రంలో ప్రజాదరణ కనిపించింది ఫస్ట్ థింగ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండి దాని తర్వాత మన వైఎస్ జగన్ది దాని తర్వాత చంద్రబాబు నాయుడు గండి ఈ మూడు పాదయాత్రలకు ఉన్న ప్రాముఖ్యత ఏ పాదయాత్రకు ఉండదండి అంటే ఈ రాష్ట్రంలో ఎవరు పాదయాత్ర చేసినా ప్రజలు షర్మలమ్మ గారు కూడా మంచి పాదయాత్ర చేస్తున్నారు ఆమె పాదయాత్రని ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకుంటుంది కదా పాదయాత్రను వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శిస్తున్నారు దానికి వచ్చే ప్రాముఖ్యతను చెప్తున్నాయి దానికి వచ్చే ప్రాముఖ్యత ఏముంది వస్తుందని కదా షర్మిల గారి యొక్క పాదయాత్ర అడ్డుకుని దాడులు చేయడము కేసులు పెట్టడము ఆమె ప్రయాణించే కారును క్రేన్లతో లాక్కొని వెళ్ళడము గృహ నిర్బంధాలు చేయడము అని చేశారు ఎక్కడైనా ప్రగతి భవన్కి పోతున్నా అక్కడ పోతున్న మాట్లాడుతున్నా అక్కడ పోయి నిరసన తెలుపుతు అంటే ఆటోమేటిక్ పోలీస్ వాళ్ళు రానివ్వరండి అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో రానివ్వరు కాబట్టి ఆ రోజు ఆ విధంగా జరిగింది అంతేగాని ఇప్పుడు నేను పాదయాత్ర రోడ్డు మీద పోయి సైలెంట్గా చేసుకుంటాను పోలీసుకి ఒక దరఖాస్తు చేసుకుంటే నేను ఎవరు అడ్డుకుంటారండి ఇప్పుడు నేను పోయి రాజ్భవన్కి పోతా నిరసన తెలుపుకుంటాను అని చెప్పేస్తే పోలీసు వాళ్ళు మా పార్టీ నేను ఈ రూలింగ్ పార్టీలో ఉన్నా అడ్డుకుంటారు కానీ అదేవిధంగా చట్టాన్ని కంట్రోల్ చేసే ప్రాసెస్లో వాళ్ళు అడ్డుకున్నారు దాన్ని మీడియా ఎవరు ఎవరి ఎవరి మీడియా వాళ్ళకు సపోర్ట్ చేసే ప్రాసెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు దాన్ని ఎక్కువ చేసి చూపెడతారు సపోర్ట్ చేసేవాళ్ళు తక్కువ చేసి చూపెడతారు అంతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఈ పంజాబ్ సీఎం రెగ్యులర్ గా తెలంగాణకు వస్తున్నాడు ఏంటి నిన్న నిన్నొచ్చి మిషన్ కాకతీయను కూడా ఆహా ఊహ అంటూ పొగిడారు అసలు ఏంటి ఆయనకు తెలంగాణ చాలా ప్రేమ ఎక్కువైనట్టుంది తెలంగాణ తెలంగాణ ఒక డెవలప్మెంట్ యూనివర్సిటీ అయిపోయిందండి ఈ యూనివర్సిటీకి అందరు వచ్చి పాఠాలు నేర్చుకుందాం అని చెప్పేసి భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి నేర్చుకుంటున్నారు ఆయన స్పష్టంగా చెప్పిండు కంటే నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి నేర్చుకుంటామని అలాగే మా ముఖ్యమంత్రి గారు కూడా ఇతర రాష్ట్రాల్లో చేస్తున్న మంచి స్కీములని నేర్చుకొని ధైర్యంగా చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండి అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఏంటంటే బస్తీ దావహన్లని మేము న్యూఢిల్లీ న్యూఢిల్లీ సర్కార్ నుంచి మేము పోయి చూసుకొని నేర్చుకొని చాలా బాగా అనిపించింది కాబట్టి అవి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసామని స్పష్టంగా చెప్పిండు అలాగే మా రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు ఇలా కంటి వెలుగు కార్యక్రమం అనుకోండి లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనుకోండి ఇతర రాష్ట్రాల వరకు ఆదర్శంగా ఉన్నాయి వాళ్ళందరూ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి చూస్తున్నారు వాళ్ళ అధికార యంత్రాంగాన్ని పంపిస్తుండ్రు ఇప్పుడు ఈరోజు పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చిండు కానీ పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చిన కానీ వేరే రాష్ట్రాల నుంచి అధికార బృందాలు వచ్చి చూసుకొని పోయిండ్రు జల విధానాన్ని కూడా పంజాబ్లో అమలు చేస్తామని చెప్పారు అంటే నేను అదే చెప్పాను కంటే కేసీఆర్ గారి యొక్క ఆలోచన భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు సరిపడే తాగునీరు సాగునీరు మనం అందియచ్చు మనకున్న వనరుల ద్వారా కానీ అప్పటి గత ప్రభుత్వాలు అనుకో ఇప్పటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అనుకోండి ఇంకా ట్రిబ్యునల్ వేసేసి ఆ జల వివాదాలు ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి మధ్య పడకుండా చేసి వాటిని పరిష్కరించకుండా తమ గుత్తాధిపత్యాన్ని నడిపించాలన్న ఒక దురుద్దేశంతో ఏవి పరిష్కరించకుండా పెండింగ్ పెట్టిందండి మీరు అన్ని మంచి పనులు చేస్తున్నారు కానీ ఏదో ఒక కామెంట్ అయితే వస్తుంటుంది మీరు ఆటోనగర్లో బస్ టెర్మినల్ ఒకటి నిర్మిస్తున్నారు కదా అక్కడ దాని వెనకాలనే యాభై ఎకరాల విశాలమైన ఒక భూమి ఉంది అది గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ధర్మాన ప్రసాదరావు గారి యొక్క కనసాలలో ఉండేది వాళ్ళ ఆధ్వర్యంలో ఉండేది ఆ ల్యాండ్ ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత వెళ్ళిపోయారు అది చేతులు మారింది అంటున్నారు కానీ ఆ భూమి పైన సుధీర్ రెడ్డి గారు కన్ను పడింది అందుకే అక్కడ బస్ టెర్మినల్ నిర్మిస్తూ దాన్ని డెవలప్ చేస్తున్నారు ఆ భూమిని దోచేయడానికే అని అంటున్నారు నేను నిర్మించే బస్ టెర్మినల్కు మరి ఆ భూమి ఉందో నాకు తెలియదు ఆటో నగర్లో నేను నిర్మించే బస్ టెర్మినల్ దాదాపు వెయ్యి ఎకరాల పైన ఉంటుందండి ఆ వెయ్యి ఎకరాల పైన ఎక్కడ యాభై ఎకరాలు లేదు ఆ వెయ్యి ఎకరాలు దాటిన తర్వాత ఏమో యాభై ఎకరాలు అరవై ఎకరాలు ఉందేమో వివాదాస్పద స్థలాలు ఉండేమో అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు నేను నిర్మించే దానికి ఆ భూమి ఎక్కడుందో తెలియదు కానీ వేరే తోవ కూడా ఏం లేదు జియోగ్రఫికల్ కండిషన్ భౌగోళిక స్వరూపం చూస్తే ముందర నేను బస్ టల్ నిర్పిస్తున్నా వెనకపోతే ఇక వెనకపోతే నారాయణ రోడ్కి పోవాల్సిందే ఓకే అక్కడ దాకా వేరే భూములు ప్రైవేట్ భూములు ఏం లేవు అక్కడ ఏమైనా ప్రైవేట్ భూములు ఉన్నాయో నాకు తెలియదు దీనికి దానికి పొంతనే లేదు దీన్ని నిర్మిస్తే కూడా దానికి వచ్చే లాభం లేదు దానికి వచ్చే లాభం ఏం లేదు మరి ఎందుకు అంటున్నారో ప్రజలు నాకు ఇప్పటికీ అర్థమవుతుంది ఎందుకు మీ మీద ఎప్పుడు ఇలాంటి కామెంట్స్ వస్తుంటే ఒకరిద్దరు కదా చాలా చాలామంది ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు పని కట్టుకొని చేస్తున్నదా అంటే మీకంటూ ఒక వ్యతిరేక వర్గం ఏమైనా ఉందాడా ఎందుకు ఒకవేళ ఉంటే ఎందుకు అర్గం ఏర్పడింది అలా మీకు వ్యతిరేకంగా అంటే చూడండి నా వ్యతిరేక వర్గం లేదంటే అందరికీ ఉంటారు నాకు కూడా వ్యతిరేక వర్గం వాళ్ళ ఎజెండా ఒకటే అండి నేను డెవలప్మెంట్ మీద నన్ను విమర్శించలేరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నా లేదా అని విమర్శించలేను ఇంకా ఏ విమర్శ చేయలేనండి ఏదో ఒక బుడద చల్లాలి ఎన్నికలు వస్తున్నాయి ఈ బుడద చల్లితే కొంచెమన్నా మహిళ ఆయన మీద పడబోతారా ఊకే పదే పదే అంటుంటుంటే ప్రజలు నమ్మకపోతారా అని ఒక అంశం మీద అనేక రకాలుగా నన్ను విమర్శిస్తూ ఉన్నారు మీరు ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత పార్టీ మారారు మీరు పార్టీ మారింది నేను కేవలం అభివృద్ధి కోసమే అన్నారు కదా మరి నిజంగా అభివృద్ధి కోసమే మీరు పాటి ఇప్పటి వరకు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏంటి పార్టీ మారకముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఐదు మేనిఫెస్టోలు ఐదు అంశాలు పెట్టినండి ఓకే ఈ ఐదు అంశాలు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చేస్తేనే స్వయంగా ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తేనే ఇదే లేకపోతే కావు ఓకే ఏదో మంత్రులు చెప్తే అయ్యే పనులు కూడా కావు ఓకే ఈ ఐదు అంశాల్లో మొద మొట్టమొదటి బిఎన్టి నగర్ సంబంధించిన రిజిస్ట్రేషన్లో ఏ నూట పద్దెనిమిది జీవో వచ్చింది ఓకే అప్పట్లో ఆ రోజు కేవలం బిఎన్డీకి సంబంధించిన కాలనీలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పేసి నేను మేనిఫెస్టోలో పెట్టినా కానీ దాని తదంతరం అనేక కాలనీలు వచ్చిన అనేక కాలనీలు కలిపి అన్ని కాలనీలు చేసేసిన ఓకే అన్ని కాలనీలు చేసిన దానికి ఒక ఆర్డర్ జీవో వచ్చేసింది ఇంకొక వారం రోజుల నుంచి దానికి డబ్బులు కట్టుకుంటారు ఆ సవరణ జీవో కూడా వచ్చేస్తుంది వారం రోజులు డబ్బు కట్టేసుకుంటే అయిపోయినా కూడా కొన్ని దతంగాలు జరుగుతున్నాయి పాత డేట్లు వేసుకొని కొంతమంది ఇది కూడా సందులో సడేమి అని పనులు చేసేసుకుంటున్నా లేదండి పాత డేట్ కాదండి అందులో కొంతమంది నోటరీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు నోటరీ చేసుకున్న ఎప్పుడెప్పుడు ఇరవై సంవత్సరాల కన్నా మీ నుంచి నేను నోటరీ చేసుకున్నా ఇప్పుడు నాకు రెగ్యులరైజ్ అయింది డాక్యుమెంట్ మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్ మీ పేరు ఉంది నేను నోటరీ చేసుకున్నా నా నోటరీ కూడా చెల్లుబాటులోకి రావాలని చెప్పేసి అదొక డిమాండ్ ఇప్పుడు లేకపోతే నేను ఇప్పుడు నా నోటరీ చెల్లుబాటులో కాదనుకోండి మళ్ళీ మీ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది నేను మీరు మళ్ళీ నేను ఇప్పుడు ఎందుకు రావాలి సంతకం పెట్టాలంటే మళ్ళీ నాకు డబ్బు ఇవ్వమని చెప్పి బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తారు కాబట్టి నోటరీలో చెల్లుబాటు కావాలి విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఇంకా వెసులుబాటు ఇవ్వాలి మళ్ళీ ఓపెన్ ప్లాట్లని రిజిస్ట్రేషన్స్ లేవు కాబట్టి వాటిని ఇంక్లూడ్ చేయాలి ఇవన్నీ కొత్త డిమాండ్లలో పెట్టామండి ఒక వారం పది రోజులు ఆ జీవో కూడా వస్తుంది ఇది ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు చాలా మీటింగ్లు తీసుకుంటే అయిన పనిది నెంబర్ వన్ నెంబర్ టూ ఫ్రూట్ మార్కెట్ షిఫ్ట్ చేపిస్తానండి ఫ్రూట్ మార్కెట్ షిఫ్ట్ చేసిస్తానంటే మామూలుగా మంత్రి అనుకుంటే షిఫ్ట్ అయిపోతుందండి అది ముఖ్యమంత్రి గారి స్థాయిలో నిర్ణయం కావాలి ఈ ఫ్రూట్ మార్కెట్ని ఇంకో దగ్గర పెట్టాలి దానికి స్థలం కేటాయించాలి మళ్ళీ ఇక్కడ హాస్పిటల్ నిర్మించాలి పన్నెండు వందల కోట్ల రూపాయలు హాస్పిటల్కి కేటాయించాలంటే ఏదైనా మంత్రి అనుకుంటే అవుతున్నాను అండి ముఖ్యమంత్రి అనుకుంటే అయిపోతుంది కానీ ఈరోజు ఫ్రూట్ మార్కెట్ని ఖాళీ చేయించిన కాండి కొత్తగా ఫౌండేషన్ వేపించినాం ఇంకొక వారం పదిహేను రోజులలో హాస్పిటల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది అది ముఖ్యమంత్రి చేసిండీ అలాగే మా దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ ఉండే అన్ని నియోజకవర్గాల కన్నా నా నియోజకవర్గము ఇంకో రెండు మూడు నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంటే నేను పోరాడి ప్రాపర్టీ ట్యాక్స్ తక్కువ చేపిస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినా అదే విధంగా అదే ఈ అన్ని కండిషన్లు పెట్టి డిఆర్ఎస్ పార్టీలో చేరిన ఇలా ప్రాపర్టీ ట్యాక్స్ రెండు వేల నా ఒక్క నియోజకవర్గానికే తక్కువ చేయించుకొని జీవో తెచ్చుకున్నానా లేదా నల్ల ఛార్జెస్ ఎక్కువ వస్తున్నట్టున్న కుళాయి నీటి ఛార్జీలు నీటి పన్నులు ఎక్కువ వస్తున్నాయి నీటి పన్నులే ఉండవు ఇన్ని వేల కిలో అంటే లీటర్ల నీరు ఆడక అయ్యేంత వరకు అది కూడా మరి దానికి కూడా నీటి పనులు ఎక్కువ కంప్లీట్ అయినా చెప్తాను ఇప్పుడు మూడు చెప్పినా కానీ ఒకటేమో వన్ వన్ ఎయిట్ జీవో చెప్పినా రెండోది ఫ్రూట్ మార్కెట్ షిఫ్టింగ్ చెప్పిన మూడోది ప్రాపర్టీ ట్యాక్స్ చెప్పిన నాలుగోది ఆటో నగర్ డంపింగ్ యార్డ్ ని ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అలా మొత్తం చెత్త వేసినారు దాన్ని అద్భుతమైన పార్క్ చేయాలని చెప్పేసి డిసైడ్ చేశాను అలా పెట్టినా మేనిఫెస్టోలో పెట్టినా అది రేపొల నుండి సంతకం అయిపోతుంది దానికి ఆల్రెడీ సూచన సూచనప్రాయంగా ఓకే అన్నాడు కానీ ఇంకా సంతకం కాలే అది ఓకే అయిపోతుంది అలాగే చెరువులు వస్తుందరీకరణ బైరామ కూడా చెరువు నత్తన అక్కడ నడుస్తుంది లేట్ అయింది ఇప్పటికే రెండు సంవత్సరాల క్రితం కావాల్సి ఉండే లేట్ అయింది కానీ ఇంకొక ఆరు నెలల్లో పూర్తి చేస్తాం ఇప్పుడు మన్సూరాబాద్ పెద్ద చెరువు ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్నది చేసేస్తున్నాం దాదాపు దగ్గర దగ్గర పడిపోయింది అలాగే రాబోయే రోజుల్లో మిగతా చెరువులు చేస్తాం ఈ ఐదు డిమాండ్లతోటి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిన వేదిక మీద కేసీ కేటీఆర్ గారు క్లియర్ కట్గా చెప్పిండ్రు ఈ డిమాండ్ పెడితేనే చేరుతా అని చెప్పి చెప్పిండు చేరిండు ఇవన్నీ చేసినామని చెప్పేసి వేదిక మీద కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు కాబట్టి ఈ ఐదు డిమాండ్లు మేనిఫెస్టోలో పెట్టినా కూడా నేను సాధించుకున్న పార్టీ మారడం వల్ల ఇవన్నీ పనులు చేయగలిగినండి లేకపోతే చేయలేకపోతున్నానండి ఈ పార్టీ ఈ సమస్యలన్నీ అట్లనే ఉంటుండే ప్రతి రాజకీయ నాయకుడు ఈ సమస్యల మీద పోరాడుతున్నామని చెప్పేసి ప్రజలకు చూపెట్టుకునే ప్రక్రియలో ధర్నాలు గిన్నాలో చేస్తున్నా కానీ ఆ సమస్య అక్కడనే ఉంటుండే నేను మాత్రం ఇవన్నీ చేసి చూపెట్టిన చేయకుంటే నేను ఎన్నికల్లో పోటీ కూడా చేయనని చెప్పేసి బహిరంగంగా పోటీ స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పబ్లిక్లోకి వాట్సాప్ల ద్వారా పేపర్ స్టేట్మెంట్ ద్వారా క్లియర్ కట్ చెప్పిన ఇవన్నీ చేసి చూపెట్టిన పార్టీ మారడం వల్లనే ఇది సాధ్యమైంది లేకపోతే సాధ్యం కాదని మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ రెండవ విషయం మంచినీటి విషయం మంచినీటి విషయంలో ట్వంటీ కిలో ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ ఫ్రీ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినారు అనౌన్స్ చేసాక అంతా దానికి విధి విధానాలు రూపొందించారు ఆ విధి విధానాలు చాలా మందికి తెలియక మాకు ఫ్రీ వస్తలేదు అప్పుడు చెప్పిండ్రు ఇప్పుడు చేస్తలేదు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఒకటి ఆధార అనుసంధానం చేసుకోవాలండి మీరు ఏ బిల్డింగ్లో నివసిస్తుండే ఆ బిల్డింగ్లో ఓసీ సర్టిఫికేట్ ఉండాలి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఆ బిల్డింగ్ ఇది పెడితే ఈ ట్వంటీ కిలోలు ట్వంటీ థౌజండ్ లీటర్స్ మీకు ఫ్రీ వస్తుందండి చాలామందికి ఇది తెలియక పెట్టలేక బిల్డింగ్లు కడతారండి కట్టినాక దాంట్లో డీవియేషన్ ఉంటుంది ఈ డీవియేషన్ ఉన్నప్పుడు వీళ్ళు పోయి సబ్మిట్ చేసి ఓసీ తీసుకోవాలి ఆ డీవీఎస్కి సంబంధించిన పెనాల్టీ కట్టి ఓసీ తీసుకోవాలి ఆ డీవీఎస్కి సంబంధించిన పెనాల్టీ కట్టడానికి ఆరు లక్షలు ఏడు లక్షలు అయితే ఇప్పుడు ఎందుకు కడతామని చెప్పేసి ఓసీ కూడా తీసుకోవాలి తీసుకోకుండా ఇప్పుడు మంచినీళ్ళ కోసం దరఖాస్తు చేసుకునే వరకు వాళ్ళు ఓసీ అడుగుతారు ఓసీ అడిగేవరకు వీళ్ళు ఓసీ ఇవ్వలేకపోతారు వాళ్ళు ఫ్రీ ఇవ్వరు మేమేమో మాకు ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు మాకు ఇప్పుడు ఫ్రీ ఇస్తలేరు అని చెప్పేసి వాళ్ళు కొంచెం డైలమాల మిస్గైడెడ్ ఉంటారు దాన్ని కొన్ని రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రి గారు మోసం చేసిండ్రు మిమ్మల్ని అప్పుడు ఓట్ల కోసం మిమ్మల్ని ఇది చేసి ఇప్పుడేమో ఇస్తలేడు చూసాను చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళని రెచ్చగొడతాయి రాజకీయ పార్టీలు మిస్గైడ్ చేస్తే అంతే తప్ప ఇక్కడ ముఖ్యమంత్రి మోసం చేసింది ఏం లేదు వాటర్ బోర్డు మోసం చేసింది ఏం లేదు వాళ్ళకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ మాత్రం బీఆర్ఎస్లో ఒక కుదుపు కుదుపుతూనే ఉంది కదా అసలు సిబిఐ కానీ ఈడీ కానీ లేకపోతే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఇలా ఎవరెవరు నిర్కిస్తలేరండి దేశంలో ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళని అందరూ ఏదో దాంట్లో ఇరికించి తోషిస్తున్నారు ఆఖరి బీబీసీని కూడా వదిలిపెట్టలేదు బీబీసీని కూడా వాళ్ళ వాళ్ళు కూడా వాళ్ళ సీబీఐ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ చేయించు ఇప్పుడు ఏదో ఇవాళ పేపర్లు డాక్యుమెంటరీ చేశారు కదా వాళ్ళు గారి మీద ఒక చేశారు చేశారు ఎవరు మోదీ గారి మీద వ్యతిరేకంగా మాట్లాడినా కానీ విమర్శనాత్మకమైన ఎటువంటి కార్టూన్స్ వేసినా కానీ లేకపోతే ఏది చేసినా కానీ వాళ్ళ మీద ఖచ్చితంగా ఏదో ఒకట ఈడీ కానీ సిబిఐ కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కానీ రేడ్ కంపల్సరీ కావాల్సిందే ఈ దేశంలో ఎంతోమంది రాజకీయ నాయకులకి మీద రేడ్ అయినాయి ఎంతోమంది మీద ఈడీ కేసులు పెట్టిండ్రు ఇంకా ఇది ఒక గొప్ప గమ్మత్తైన విషయం ఏంటంటే అండి పార్లమెంట్లో గత పదిహేను రోజులుగా ఆదాని మీద దుమ్మెత్తి పోసుకుంటే ప్రతిపక్షాలన్నీ కూడా దుమ్మి టార్గెట్ చేస్తున్నారు మీరు అందరూ కూడా ఆదాని టార్గెట్ ఏంటండి దేశ ఆర్థిక వ్యవస్థని ఆదాని అంబానీ లాంటి వాళ్ళు కొంతమంది కొంతమంది బాగా శక్తి అండి పారిశ్రామికవేత్తలు కావచ్చండి రెండు వేల ఇరవైలో లో దాదాపు ఆరు వందల స్థానంలో ఉన్న మనిషి రెండు వేల ఇరవై రెండుకి వచ్చేవరకే రెండవ స్థానం వచ్చిన వరకే ఆ ప్రయాణం కరెక్ట్ లేదేమో అని ప్రజల అనుమానం క్రితం సుధిరెడ్డి గారు ఏ స్థానంలో ఉన్నారు నేను ఏ స్థానంలో అదే స్థానంలో స్థానం ఏం పెరగలేదు నా స్థానం ఏం పెరగలేదండి

వాళ్ళ ప్రోగ్రెస్ వన్ టూ పర్సెంట్ ఉంటే ఈయన ప్రోగ్రెస్ వెయ్యి టైంలో వెయ్యి టైంలో ప్రోగ్రెస్ ఉంది ఎక్కడ ఉంది ఎట్లా జరుగుతుంది ఇది అని ప్రజలకు అందరికి ఒక అనుమానం ఇప్పుడు శ్రీలంకలో ఉన్న పవర్ సెక్రటరీ ఏం చెప్పిండదో మీకు తెలుసు కాండి శ్రీలంక దేశానికి వచ్చినప్పుడు మోదీ గారు మాకు సిఫారిస్ చేసి ఏంటంటే శ్రీలంకలో ఉన్న ఒక పవర్ ప్రాజెక్ట్ని ఆదానికి అప్పజెప్పమని చెప్పేసి మా మినిస్టర్ గారు నాకు చెప్పిండని చెప్పి ఆయన పత్రికా ముఖ్యన చెప్పిండు అంటే మోదీ గారు ఏ దేశానికి పోయినా ప్రపంచంలో దేశాల పర్యటన ప్రధానమంత్రి హోదాలో ప్రయ పర్యటన చేసేటప్పుడు ఆదాని గారికి ఏమైనా ప్రయోజనం అన్న లాభ అన్న ఇంటెన్షన్స్ తోటి పోతాడు కాబట్టి ఆ యొక్క వార్త బయటకు వచ్చింది దేశ ప్రయోజనం గురించి కాదు ఆదానికి ఏం ప్రయోజనం చేసి పెడతామని చెప్పేసి కాబట్టి ఆయన గ్రోత్ అంతా ఫాస్ట్గా వచ్చింది పెరుగుట విరుగుట కొరికేనా అని చెప్పేసి ఎందుకంటే ఒక స్థామ్యత ఉంది నిజాయితీగా పెరిగితే ఏం కాకపోతుండే ఇవాళ ప్రజల డబ్బుతో ఆ విధంగా పెరిగింది కాబట్టి మళ్ళా స్థానం దిగజారు పరిశ్రమల ఏర్పాటుకు దానికి దానికి ఇతంగా అయినా సహాయం చేసి ఉండవచ్చు ఆయన పరిశ్రమలు ఏర్పాటు చేసి వ్యాపార రంగాన్ని ఎదుగుతున్నాడు మరో రకం కాదు స్మగ్లింగ్ ఏం చేయడం లేదు ఆయన వ్యాపార రంగంలో ఎవరైనా ఎదురు ఎదుగువచ్చండి అని అంటలేం కదా ఈరోజు హిండన్ వరకు ఇచ్చిన నివేదిక ప్రకారం అతను అతను ఏమేమి లోసుకులు ఉన్నాయో సంగతి స్పష్టంగా చెప్పిన చెప్తే ఈ దాడి ఆదాని మీద కాదు ఈ దాడి దేశం మీద అంటారు వాళ్ళ మీద ఏమైనా అన్యాయం జరిగితే దేశం మీద వస్తారు ఇవాళ మోదీ గారు కూడా అదే అంటారు మోదీ గారు అరవై నిమిషాల ప్రసంగం పార్లమెంట్లో చెప్తే ఆదాని మీద ఉన్న ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఆదాని మీద పట్టుబడితే ఒక్క మాట ఆదాని గురించి అని చెప్పిండీ ఆదాని గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు ఈడీ ఈరోజు దేశాన్ని అందరూ కూడా ప్రతిపక్ష నాయకులు ఏకం చేసింది అంటారు ఈ దాడి నా మీద కాదు నూట నలభై కోట్ల మీద ప్రజల మీద అంటారు అంటే నువ్వు తప్పు చేస్తేనేమో నూట నలభై కోట్ల ప్రజల మీద అంటారు వేరే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు తప్పు అని చెప్పేసి సిబిఐని పంపిస్తావు ఈడీని పంపిస్తావు లేకపోతే మళ్ళీ ఇంకా వేరే సంస్థలని పంపిస్తాం ఇన్కమ్ ట్యాక్స్ని పంపిస్తాం నిన్ను ప్రశ్నిస్తే నేను నన్ను ప్రశ్నిస్తున్నా నూట నలభై నాలుగు కోట్ల ప్రజల్ని ప్రశ్నిస్తున్నట్టే అని చెప్పేసి మోదీ గారు అంటారు ఇది ఎక్కడ న్యాయం అండి ఒకటి మీరు క్లియర్గా చెప్పండి మీరు ఎమ్మెల్యే గారు మీరు ఏదైనా కొద్దిగా వాస్తవాలు చెప్తారనిపిస్తుంది ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఉంది కదా పైలట్ రోహిత్ రెడ్డి ఈ ఉంది కదా నిజంగా బీజేపీ వాళ్ళు ప్రయత్నించారా మీ వారే టీఆర్ఎస్కి వెళ్ళడానికి వెళ్ళి చివరి నిమిషంలో కేసీఆర్ గారికి విషయం తెలిసింది కాబట్టి ఇలా డ్రామా ఆడి బీజేపీని ఇరుకుని పెట్టాలని చూస్తున్నారు చూడండి పైలట్ రోహిత్ రెడ్డి గారు ఒక యంగ్స్టర్ మంచి ధైర్యవంతుడు నిజంగా ఆయన బీజేపీ పోయేది ఉంటే కేసీఆర్కి తెలిసింది సపోజ్ తెలిసిందని అనుకుందాం తెలిస్తే మాత్రం కేసీఆర్కి తెలిస్తే మాత్రం బీజేపీకి పోకుండా ఆపదా అండి పోయేవాడు కాండి అది అండి తప్పు శుద్ధ తప్పు బీజేపీ వాళ్ళు వీళ్ళని అందరినీ కూడా ప్రయత్నం చేసి ఒక పది పదిహేను మంది ఎమ్మెల్యేస్ని ఏ విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతో కొంతమందిని ప్రలోభ పెడితే ఆటోమేటిక్గా ఇంక మిగతా వాళ్ళు కూడా వస్తారనో లేకపోతే మాకు ఒక దారి ఏర్పడుతున్న దురుద్దేశంతో ఇదంతా కూడా తయారు చేసి వాళ్ళని ప్రలోభ పెట్టే ప్రయత్నం నలుగురు విషయం పక్కన పెడితే గువ్వల బాలరాజు గారు కేసీఆర్ గారికి భక్తుడైన రాముడికి ఆంజనేయ స్వామి ఎంతనో కేసీఆర్ గారికి గువ్వల బాలరాజు అట్లా ఆయన ఎందుకు వస్తాడు అసలుకి అయినా కూడా ఎమ్మెల్యేల కొనుగోలుకి అసలుకి ఊరు పేరు లేని స్వాములు ఎవరైనా పంపుతారా బీజేపీ వాళ్ళు అదేనండి గొప్పతనం బీజేపీ గొప్పతనం మీకు అదే ఎన్నో రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కొనుగోలు జరిగాయి ఎక్కడ స్వాములు మధ్యస్థం చేయలేదు కానీ దాదాపుది నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు లావాదేవీలు ఐదు వందల కోట్ల లావాదేవీలకి స్వాములను పంపిస్తారా అండి అంటే బీజేపీ గొప్పతనం అదే అండి ఏమో హిందుత్వం ముసుగు దేశభక్తులమంటారు శ్రీరాముని భక్తులమంటారు అన్ని స్వాముల ద్వారానే చేపిస్తారు ఈ ఘనకార్యాలన్నీ కూడా స్వాముల ద్వారా చేపిస్తే స్వాములు ఏమి ఈ పనులన్నీ చేయరని చెప్పి స్వాముల మీద ఎవరు దృష్టి ఉండదు అని చెప్పేసి స్వాములనే పంపిస్తారు స్పష్టంగా అడ్డంగా దొరికిపోయినాక ఇంకేముంది నాకు అర్థం కాదు స్పష్టంగా అడ్డంగా దొరికింది మీరా వారా అని అర్థం కాదు వాళ్ళే దొరికినండి తప్పనిసరిగా ఖచ్చితంగా వాళ్ళే దొరికింది వాళ్ళు దొరికింది కాబట్టి వాళ్ళే తొందరగా హైకోర్టుకు పోయినారు వాళ్ళే చేసిండ్రు వాళ్ళే రకరకాలుగా విన్యాసాలు చేస్తుండ్రు ఖచ్చితంగా చట్టం వలన దోషులుగా నిలబట్టేది ఖాయం ఎందుకంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్లు ఓటుకు నోడు కేసుతోనే తెలిసిపోయింది ఇక్కడ చాలా కష్టం ఉంటుంది పరిస్థితి అని ఇంత తెలిసిన బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారము అది కూడా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో హైదరాబాద్లో పెట్టుకుంటుందా పొరుగునే ఉన్న కర్ణాటకలోనో మహారాష్ట్రలోనో పెట్టుకుంటారు కానీ మొత్తం కూడా ఈ గుడారాలన్నీ కూడా ఇక్కడ ఎందుకు పెడతారంటారు అసలు అంతకన్నా ముందు చాలా రోజుల వీళ్ళతో మాట్లాడుతుండ్రు వీళ్ళతో మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు ఏం ప్రమాదం కాదు మేము చెప్పిన పని వింటారు మాతో పాటు వస్తాం అనుకో చెప్పి నా మీద వచ్చిండ్రు మునుగోడులో అందరూ బీజేపీకి పట్టం కట్టడానికి సిద్ధమవుతున్నారు ఇక రాజగోపాల్ రెడ్డి గారు విజయము ఖాయమని అనుకుంటుంటే అందరి మా ప్రజల మనసుల్ని అంటే వాళ్ళని మార్చడానికి కొంత డైవర్ట్ చేయడానికి చేసిన ప్రయోగం కాదంటారు అది కానే కాదండి చాలా తప్పండి అంటే ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులు ఆ సిచ్యువేషన్ని వాడుకోవడంలో ఎవరి కాళ్ళు స్టార్ట్ కాబట్టి ఆ రోజు ఎలక్షన్ ఉండే కాబట్టి దీన్ని దాని విధంగా వాడుకున్నారని చెప్పేసి అబద్ధ ప్రచారం బీజేపీ చేస్తుంది ఈరోజు అబద్ధ ప్రచారం చేస్తుంది కానీ దొంగలు ఎట్టి పరిస్థితి దొరకాల్సిందే ఎట్టి పరిస్థితి దొంగలు బిహైండ్ ద బార్స్ పోవాల్సిందే పోతారు ఖచ్చితంగా సరే ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో దొంగలు దొరుకుతారు మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మీ దొంగలు దొరకరా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మా వాళ్ళ పేర్లు ఎవరు కూడా కానీ పెట్టబడ్డాయి కొన్ని ఓకే పెట్టబడ్డాయి కాబట్టి అది కూడా న్యాయస్థానం ఖచ్చితంగా రేపు న్యాయస్థానం న్యాయం చెప్తుంది ఎట్టకి పరిస్థితి న్యాయస్థానం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకుల మీద ఏ ఎటువంటి ఎటువంటి కేసులు పెడుతుండ్రో సంగతి ప్రత్యక్షంగా చూస్తుండ్రు ఈరోజు కేజ్రీవాల్ని ఇరికిచ్చిండ్రు మనీష్ అని ఈరోజు ఇరికిస్తుండ్రు ఎందుకంటే అక్కడ ప్రభుత్వాన్ని పరగొట్టాలి ఎందుకంటే ఢిల్లీలోనే మేము రాజ్యం వెళ్తున్నాం ఢిల్లీయే క్యాపిటల్ సిటీ మా క్యాపిటల్ సిటీలో మా ప్రభుత్వం లేకుంటే ఎట్లా అని చెప్పేసి పాపం భారతీయ జనతా పార్టీ సోదరులకు ఎప్పుడు నిద్రపడతలేదు ఏదో విధంగా ఢిల్లీ స్థానాన్ని కైవసం చేసుకోవాలి కాబట్టి రకరకాల విన్యాసాలు చేస్తుండ్రు ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ సిబిఐని ఈడీని కొంచెం వాడుకుంది ఈడీని వాడుకోలేదు కానీ సిబిఐని ఇన్కమ్ ట్యాక్స్ని వాడుకుంది కానీ అన్ని సంవత్సరాల రికార్డులను బ్రేక్ చేసుకుంటూ కేవలం ఎనిమిది సంవత్సరాల ఎనిమిది ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్లో బీజేపీ పార్టీ అని సార్లు ఈ రెండు సంవత్సరాలు ఇంకెవరూ వాడుకోలేండి ఒకవైపు తెలంగాణలో చూస్తే బీజేపీ అంటే బండి సంజయ్ గారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేసేసారు బండి సంజయ్ గారు ప్రతిరోజు ఏం మాట్లాడుతున్నారో తెలుసు రేవంత్ రెడ్డి గారు నిన్న రోజు మరొక మాట కూడా అన్నారు అనమాట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ప్రగతి భవన్ ని కూల్చేసి అక్కడ గ్రంథాలయాన్ని నేర్పిస్తామంటున్నారు ఆయన కూల్ చేసి మళ్ళీ కడతానంటా అంటే ఇదే ఆయనకు అజ్ఞానకి నిదర్శనం అంటే దాన్ని కూల్చాల్సిన అవసరం ఏముంది మళ్ళీ కొత్తగా కట్టాల్సిన అవసరం ఏమి అంటే నేను ఏది మాట్లాడినా ప్రజలు ప్రగతి భవనాన్ని ఒక గ్రంథాలయాన్ని నేను అంటున్నాడు అనమాట మరి ఎంత కాన్ఫిడెంట్ లేకుంటే ఆ మాట అంటారు రేవంత్ రెడ్డి గారు చూడండి అండి కాన్ఫిడెంట్ అంటే దేని కాన్ఫిడెన్స్ ఏంటండి దేనికంటారండీ కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు ఆయన మాట మాట్లాడగానే కాన్ఫిడెన్స్ వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తుందా అండి అంటే అదేనండి రాజకీయ పాదయాత్రలు చేసిన ప్రతి ఒక్కరు పార్టీ అధికారంలోకి వచ్చింది కదా రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు కదా ఇక్కడ ఈయన చేశారు అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా చేశారు టూ పాయింట్ జీరో అదే రోబో టూ పాయింట్ టైప్లో ఆయన కూడా మారిపోయారు అంటున్నారు ఈ సమయంలో ఇక్కడ ఈయన అక్కడ ఆయన చేశారు కదా ఈ సమయంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందేమో అంటే రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాం ముఖ్యమైన కారణం పార్టీలో ఉన్న సీనియర్స్ యొక్క బెడత తప్పించుకోనికి పాదయాత్ర చేస్తున్నారు అంటే నెంబర్ వన్ కారణం దాంతోపాటు సొంతంగా అయినా బలపడతాంకు రెండవ కారణం పార్టీలో ఉన్న సీనియర్ కార్యకర్తలు నేను ఏదైనా సీరియస్ యాక్టివిటీ చేయకపోతే ఈ వీళ్ళందరూ నా మీద పడతారు నా మీద సభ వాళ్ళతో నేను పోరాడడం కష్టమవుతుంది వాళ్ళ సంఖ్య ఎక్కువ అయిపోయింది నేను ఒంటరి అయిపోయిన ఉద్దేశంతో ఏదో ఒకటి దృష్టి మర్చి నేను పార్టీకి చాలా అంతకన్నా ఎక్కువ సేవ చేస్తున్నాను అని చూపెట్టుకోనికి ఈ కార్య ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు అంతేగాని పార్టీని అధికారాలు తీసుకొస్తాం కాదు ఆయన పదవిని రక్షించుకోవడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమం ఇది ఫైనల్గా కూడా చెప్పండి అంతా బాగానే ఉంది బీఆర్ఎస్కి మీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కంట్లో నలకలాగా కంట్లో నలసలాగా మారిపోయారు ఈరోజు స్వరాన్ని గట్టిగా వినిపిస్తున్నారు కలేజా ఉంటే నన్ను సస్పెండ్ చేయండి పార్టీ నుంచి మా కాడర్ని బెదిరించడం కాదు అది అంటూ ఆయన సవాళ్ళు ఇస్తారు ఎప్పుడూ లేనంత విధంగా ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నారు కేసీఆర్ మీద కేటీఆర్ మీద అనేక మంది ఇప్పుడు యూట్యూబ్ లో అనుకోండి లేకపోతే చిన్న చిన్న వాళ్ళు ఎవరు అతనికి ఆ గ్రామంలో పది ఓట్లు రాని వాళ్ళు కూడా విమర్శనాత్మకమైన మాటల్ని చాలా మంది మాట్లాడుతారు శ్రీనివాసరావు చిన్న వ్యక్తి కాదు కదా ఒక జిల్లాని జిల్లానే శాసించగల వ్యక్తి కదా లేదండి అంటే అంటే రాజకీయాలకు వచ్చిన కొత్త వేరే ఉంటుందండి రాజకీయాన్ని సెకండ్ టైం నిలుపుకోవడం వేరే ఉంటుంది రాజకీయాలకు వచ్చినప్పుడు కొత్తలో కొన్ని సక్సెస్లు దొరికిపోతాయి దాని తర్వాత దాన్ని నిలుపుకోవడం అనేది చాలా పెద్ద సక్సెస్ నిలుపుకున్నారు కదా ఆయన రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి గెలిచిన ఏకైక ఎంపీ నలుగురు ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఆయనకు సీట్ రాకపోయినా ఆయన అనుచరులకు సీట్లు ఇవ్వకపోతే కేసీఆర్ వాళ్ళని స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిప్పి గెలిపించుకున్నారు కదా ఆయన నిలబెట్టుకున్నారు కదా అండి అదే అంటే ఒకటి రోజు రెండు సందర్భాలండి ఇంకా రాబోయే కాల పరీక్ష ముందు ఉంటుంది అట్లా చాలామంది స్వరాలు చాలా మంది స్వరాలు వినిపించిన వాళ్ళు అందరూ కూడా బయటకు పోయినరు మళ్ళీ లోపలికి వచ్చిండ్రు బయటకు పోయినారు మళ్ళీ లోపలికి వచ్చిండ్రు అంటే నేను పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఒక్కరిని అంటలే అండి ఎన్నో రకాలుగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళ మీద రాళ్ళు కొట్టే ప్రయత్నం ప్రతిపక్షాలు అన్ని వైపులకి వెళ్ళి చేస్తుంటాయండి హీరో మాత్రం ఒకడే ఉంటాడు మా కేసీఆర్ వీళ్ళందరూ ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఈ ప్రయత్నాలన్నీ చివరికి విఫలమై అలసిపోయి మేము చేయలేమనే సంగతి వాళ్ళకి తొందరగా జ్ఞానోదయం అవుతుంది ఆ టైం కూడా ఎక్కువ దూరం లేదు ఈ ఈ సంవత్సరం అక్టోబర్ నవంబర్ లో వెళ్ళిపోతుంది ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి యొక్క తిరుగుబాటు మీకు ఇబ్బందికరం కాదంటారా ఇప్పుడు రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయండి ఎన్నో ఇబ్బందులు అసలు ప్రతి ఇబ్బందిని సీరియస్ గా తీసుకుని ఏదో భయంకరమైన ఇబ్బంది మేము దీని దీనివల్ల దీంతో బతకలేమని చెప్పి పరిస్థితి ఏమి ఉండదు శ్రీనివాస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒకవేళ బీజేపీకి కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ లేకపోతే వైఎస్ఆర్టీపీ శర్మలమ్మ గారి పార్టీలోకి వెళితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని రీప్లేస్ చేయగల నాయకుడు మీకున్నారు ఖమ్మం జిల్లాలో మనుషులకు డబ్బు ఉండగానే ఈరోజు రాజకీయాల్లో రానిస్తారు పెద్దగా గొప్పవాలని అనుకోకండి కానీ ఆ దురదృష్టకరం కాదు ఒక మంచి మనసున్న నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటారు యువత చాలా మంది పైన వాళ్ళ గుండెలపైన ఆయన పచ్చబొట్లు పొడిపించుకొని ఈరోజు తిరుగుతున్నారు చాలా మంది కూడా పచ్చబొట్లు పొడిపించుకుంటారు అంతటి ఆదరణ అంతటి ప్రేమ ఉంది ప్రజలకు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి మీద మరి అంతటి ఆదరణ ఉన్న నాయకుడు మీ పార్టీకి దూరం అయితే ఆయన ప్లేస్ ఆయన ప్లేస్ని భర్తీ చేయగల నాయకుడు మీ దగ్గర ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ ఖమ్మంలో ఎంతోమంది మంది నాయకులు ఉన్నారండి ఇంకా ఆయన ఒక్కడే కాదు ఇంకా చాలా ఆయన స్థాయి వాళ్ళు చాలామంది ఉన్నారు ఖమ్మంలో మా పార్టీలో మరి ఆయన స్థాయి ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆయన నలుగురిని నిలబెట్టి స్వతంత్ర అభ్యర్థి గెలిచుకున్నారు కదా మరి ఎందుకు ఖమ్మంలో ఎప్పటికైనా టీఆర్ఎస్ ప్రభావం గతంలో తక్కువే ఇప్పుడు బాగా పుంజుకుంది ఇప్పుడు తెలంగాణలో వెళ్తున్న బీఆర్ఎస్కి మీకు ఎంఐఎం ఉన్నంత వరకు మీకు మంచి రోజులే అంటున్నారు ఇటీవల అసెంబ్లీలో ఎంఐఎంకి బీఆర్ఎస్కి మధ్య గొడవ జరిగింది కేటీఆర్ గారికి ప్లస్ ఓవైసీ గారికి మంచి ఒక పోరుబాటునే జరిగింది కదా ఆయనని అవమానపరిచారు ఏడు సీట్లు కూడా లేని మీరు మాతో మాట్లాడే అంటే కేటీఆర్ ఏడు సీట్లు కాదు వచ్చే ఎన్నికల్లో పద్నాలుగు స్థానాలతో మేము అసెంబ్లీలోకి అడుగు పెడతాము అది ఇదని ఆయన ఛాలెంజ్ చేయడం ఇది కొద్దిగా చిలికి చిలికి గాలి వలన మారి మీకు వాళ్ళు వ్యతిరేకంగా పనిచేసి మీకు మద్దతు ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి రెండు ఈ ఎన్నికల్లో అంటే చూడండి మాకు మద్దతు ఇచ్చి మొత్తం కంప్లీట్గా మేము వాళ్ళు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కాదండి రాజకీయాల్లో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ మీద నోట్ల రద్దు మీద భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది సపోర్ట్ చేస్తే మేము బీఏ బీజేపీ ఒకటే అండి మా నాయకునికి కనిపించింది దేశ ప్రయోజనాలు కాపాడటానికి మంచి నిర్ణయం అని అనిపించింది మా నాయకునికి ఈ నిర్ణయంలో మనం భాగస్వాములు కావాలి ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆర్టికల్ త్రీ సెవెంటీ మీద సపోర్ట్ చేసిండ్రు మరి నోట్ల రద్దు మీద కూడా చేసిండ్రు మేము వాళ్ళు ఒకటి కాదండి అట్లనే మాకు కొన్ని అంశాల మీద మజ్లీస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది అంతే మేము వాళ్ళు ఒకటి కాదండి కాకపోతే అసెంబ్లీలో మాట్లాడేటందుకు సమయం కేటాయించడానికి స్పీకర్కు కొన్ని పరిమితులు ఉంటాయండి ఎక్కువ పార్టీ సభ్యులు ఉన్న వారికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి తక్కువ సభ్యులు ఉన్న తక్కువ పార్టీ సభ్యులు ఉన్న వారికి తక్కువ సమయం కేటాయించాలి కానీ కొంతమంది తక్కువ పార్టీ సమయం సభ్యులు కూడా లెంత్గా మాట్లాడుతుంటారు మాట్లాడేటప్పుడు కొంతమంది అడ్డుదగిలి వాళ్ళకు చెప్తుంటారు అన్నమాట మీరు తొందరగా కథం చేయండి మీ మీ పార్టీ సంఖ్య మీ సభ్యుల సంఖ్య ఇంతే మీరే ఇంత మాట్లాడితే మేమేంత మాట్లాడాలని చెప్తుంటారు ఆ ప్రాసెస్లో కొన్ని హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది అంతే ఓకే మొత్తం మీద ఈసారి మళ్ళీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్లో జెండా పాతాలంటే ప్రజల కోసం ఇంకా ఏమైనా అభివృద్ధి చేయాలనే అంశాలు ఏమైనా ఉన్నాయా ఆల్రెడీ పాతినట్టండి ఇంకా పాతాలంటే ఏంటంటే మళ్ళా జెండా పాతాలి కదా ఈసారి ఈ సారి ఆల్రెడీ పాతి నెట్టండి ఇంకా పాతినట్టే ఇంకా ఈ జెండా వర్షం పీకలేరు ఇంకా కొత్త పాడవు పాతాల్సిందే జెండా వారు పీకలేరు ఎవరూ పీకల్ అండి ఓకే మొత్తం చేయాల్సిన అభివృద్ధి అంతా చేసేసారు చా అంత చేసినా లేదు అంత చేశాను నేను అంటలేంట నా మానిఫెస్టోల్లో పెట్టిన చేసినా ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి వాటికంతా ప్రణాళిక రూపొందించుకొని రెడీ పెట్టిన ఎగ్జిక్యూషన్ చేస్తాను దురదృష్టవశాత నేను రెండు సార్లు ఎమ్మెల్యే అయినా రెండు సార్లు అంటే దురదృష్టం రాష్ట్రంలో ఉన్న మాకు ఫండ్స్ యొక్క పరిస్థితి అంటే ఆ రెండు సార్లు కూడా నాకు ఫండ్స్ పరిస్థితి చాలా వీక్ ఉండే అయినా కానీ ఇంత దాకా తీసుకొచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అసలు విపరీతమైన ఫండ్స్ అండి విపరీతమైన ఫండ్స్ ముఖ్యమంత్రి గారు ఎన్ని అంటే అన్ని ఫండ్స్ ఇచ్చిండండి అభివృద్ధి చేసే ఎమ్మెల్యేలకు ఇచ్చిండు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు తెలంగాణ ఉద్యమం రోజు అట్టుడికి పోతుండే ఆ టైంలో కూడా ఫండ్స్ తక్కువ అప్పుడు మేము ఎమ్మెల్యే అయినాం ఎమ్మెల్యే అయినా కానీ అంత మటుకు డెవలప్ చేయగలిగిన పద్నాలుగు నుంచి పద్దెనిమిది నేను ఎమ్మెల్యే లేను ఫండ్స్ పుష్కలంగా ఉండే అప్పుడు పద్దెనిమిది నుంచి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పైన రెండు సార్లు కరోనా వచ్చింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఒకసారి నాలుగున్నర నెల లాక్డౌన్ ఉండే ఒకసారి ఫార్టీ ఫైవ్ డేస్ లాక్డౌన్ ఉండే అన్ని రంగాలు ఓపెన్ గాలే స్కూల్స్ ఓపెన్ కాలే థియేటర్స్ ఓపెన్ కాలే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు భయం భయంగా గడిపినరు మనకు వచ్చే రెవెన్యూస్ టాక్సెస్ రెవెన్యూస్ కూడా చాలా తక్కువ ఉండే సో ట్యాక్సెస్ తోటే కదా వచ్చిన రెవెన్యూస్ తోటేగా డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి తక్కువ ఉండే కాబట్టి డెవలప్మెంట్ కూడా తక్కువ ఖర్చు పెట్టిండ్రు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత రిజల్ట్ చూపెట్టినామంటే మాకు ఒక మంచి పరిస్థితి వస్తే ఇంకెట్లా చూపెడతామో కదా అర్థం చేసుకోండి ఫైనల్గా రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నగర్ నియోజక ప్రజలకు ఒక ఎమ్మెల్యేగా మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే ఎల్బీ నగర్ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేదంటే అభివృద్ధికి కేవలం కేవలం అభివృద్ధి చేస్తాం చేస్తామనే మాట కాకుండా జరుగుతున్న అభివృద్ధిని మీరు చూడాలి జరగబోయే అభివృద్ధికి ఏం ప్రణాళికలు చేసిండో సంగతి కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మీరు గతంలో ఆశీర్వదించి నన్ను శాసనసభకు పంపింది కాబట్టి మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాత్రం పని చేస్తా అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాం ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికైనా మూడోసారి మీరు గెలుస్తారని ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారని నేను కూడా నమ్ముతున్నాను అండి థ్యాంక్ యూ నమస్తే మళ్ళీ నమస్తే నమస్తే